భగవాన్ వృందావన కృష్ణ ఎంతో మధురమురా, నీ పేరెంతో మధురమురా. నీనామామృతము ఎంత మధురము చెప్పలేనురా కృష్ణ, నే చెప్పలేనురా కృష్ణ. కృష్ణ నీ పేరెంతో మధురమురా, గోపాల కృష్ణ నందలాల కృష్ణ బృందావన కృష్ణ ఎంతో మధురమురా, నీ పేరెంతో మధురమురా. కామ భజనలో ఎంతటి సుఖమో చెప్పలేనురా కృష్ణ, నే చెప్పలేనురా కృష్ణ. కృష్ణ నీ పేరెంతో మధురమురా, గోపాల కృష్ణ నందలాల కృష్ణ బృందావన కృష్ణ ఎంతో మధురమురా, నీ పేరెంతో మధురమురా. రేపు ఒంటరిని కృష్ణ, నాకెవరు లేరురా కృష్ణ. కృష్ణ నీ పేరెంతో మధురమురా, గోపాల కృష్ణ నందలాల కృష్ణ బృందావన కృష్ణ ఎంతో మధురమురా, నీ పేరెంతో మధురమురా. ఎల్ల వేళలా నామ భజనమే వీడని జంటర కృష్ణ, నన్ను వీడని జంటర కృష్ణ. కృష్ణ నీ పేరెంతో మధురమురా, గోపాల కృష్ణ నందలాల కృష్ణ వృందావన కృష్ణ మధురమురా, నీ పేరెంతో మధురమురా.
ఓం సదాశివసమారంభం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. రెండు వందల యాభై, 251, 252. అస్థూలమిత్యేతదసన్నిరస్యా అస్థూలమిత్యేతదసన్నిరస్యా సిద్ధం స్వతో వ్యోమవద ప్రతర్క్యం. సిద్ధం స్వతో వ్యోమవద ప్రతర్క్యం అతో మృషా మాత్రమిదం ప్రతీతం. అతో మృషా మాత్రమిదం ప్రతీతం జహీహి యత్ స్వాత్మతయా గృహీతం. జహీహి యత్ స్వాత్మతయా గృహీతం బ్రహ్మాహమిత్యేవ విశుద్ధ బుద్ధ్యా. బ్రహ్మాహమిత్యేవ విశుద్ధ బుద్ధ్యా విద్ధి స్వమాత్మానమఖండ బోధం. విద్ధి స్వమాత్మానమఖండ బోధం మృత్కార్యం సకలం ఘటాది సతతం. మృత్కార్యం సకలం ఘటాది సతతం మృణ్మాత్రమే వాహితం. మాత్రమేవాహితం తద్వత్సజ్జనితం సదాత్మకమిదం. తద్వత్సజ్జనితం సదాత్మకమిదం తన్మాత్రమేవాఖిలం. సన్మాత్రమేవాఖిలం యస్మాన్నాస్తి సతః పరం కిమపి తత్. యస్మాన్నాస్తి సతః పరం కిమపి తత్ సత్యం స ఆత్మా స్వయం. సత్యం స ఆత్మా స్వయం తత్వమసి ప్రశాంతమమలం. తస్మాత్ తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్ పరం. బ్రహ్మాద్వయం యత్ పరం నిద్రాకల్పిత దేశ కాల విషయా. నిద్రాకల్పిత దేశ కాల విషయా యాత్రాది సర్వం యథా జ్ఞాత్రాది సర్వం యదా విద్యా తద్వదిహాపి జాగ్రతి జగత్. విద్యా తద్వదిహాపి జాగ్రతి జగత్ జ్ఞాన కార్యత్వతః జ్ఞాన కార్యత్వతః యస్మాదేవమిదం శరీరకరణ. యస్మాదేవమిదం శరీరకరణ ప్రాణాహమాజప్యసత్. ప్రాణాహమాజప్యసత్ తస్మాత్తత్వమసి ప్రశాంతమమలం. తస్మాత్ తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్ పరం. బ్రహ్మాద్వయం యత్ పరం కలలో కనిపించేటువంటివి, కలలో అనుభవాలు పొందేటువంటి వాడు అంతా మేలుకున్న తర్వాత ఒట్టిదే కల గాని, ఆ కలలో ఉన్నటువంటి వాడు గాని, ఉన్నటువంటి వాళ్ళు గాని అంతా ఒట్టిదే. అక్కడ జరిగిన సంఘటనలు కూడా ఒట్టిదే. ఎప్పుడు? మేలుకున్న తర్వాత. కలలో ఉన్నంత వరకు అది సత్యం, మేలుకున్న తర్వాత అబద్ధం. అది మనకే తెలుస్తుంది, అది ఎవరూ చెప్పక్కర్లా, అది మన అనుభవం. అలాగే జాగ్రత్తలో కనిపించేటువంటి ప్రపంచం
ఇక్కడి సంఘటనలు, వస్తువులు, సుఖదుఖాలు, ఇక్కడ ఉన్నటువంటి జీవుడు అన్నీ కూడా ఒట్టిదే అంటే నమ్ముతామా? నమ్మం. ఒట్టిదే అంటే నమ్మం. ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే, ఇంత స్పష్టంగా తెలుస్తుంటే, ఇంత స్పష్టంగా అనుభవంలో ఉంటే ఒట్టిదే అంటే మేమెందుకు నమ్ముతామండి? కలలో మాత్రం నమ్మేవా? కలలో ఉన్నంతకాలం కల సత్యం, జాగ్రత్తలో ఉన్నంతకాలం జాగ్రత్త సత్యం. ఇది కూడా మేలుకొన్న తర్వాతనే అబద్ధం ఉంది. కళ్ళ నుంచి మేలుకొన్న తర్వాత కళాబద్ధమైంది, జాగ్రత్తలో నుంచి మేలుకొన్న తర్వాత జాగ్రత్త అబద్ధమైంది. మేలుకోవటం అంటే జ్ఞానావస్థలోకి రావాలి. ఇప్పుడు అజ్ఞానావస్థలో ఉన్నాం, అప్పుడు జ్ఞానావస్థలోకి రావాలి. ఇప్పుడు నేను దేహాన్ని అనుకుంటున్నాం, నేను ఆత్మననేటువంటి అనుభూతి కలగాల, అదే జ్ఞానావస్థలోకి రావటం అంటే. కనుక జ్ఞానావస్థలోకి వస్తే అప్పుడు కూడా మనకెవరు చెప్పక్కర్లా, మనకే అనుభవం. ఓ, ఇంతకాలం అంతా ఒట్టిదే, ఏమి లేదు, నేనేదో అనుకున్నాను, నేను ఫలానా అనుకున్నాను, నాకు ఇంతమంది ఉన్నారనుకున్నాను, నాదంతా ఇంత ఆస్తి అనుకున్నాను, నాకింత పదవులు ఉన్నాయి అనుకున్నాను, ఓ అంతా ఒట్టిదే అంటాం. కళ్ళ నుంచి మేలుకున్న తర్వాత కళ్ళని ఎట్లా అనుకుంటామో అలాగనే జాగ్రత్త నుంచి మేలుకున్న తర్వాత జాగ్రత్తను కూడా అలాగనే అనుకుంటాం. అంటే అజ్ఞానంలో ఉన్నంతసేపు ఇది నిజం, జ్ఞానంలోకి వచ్చేటప్పటికి అబద్ధం. కనుక జ్ఞానావస్థ అంటే స్వస్థితి, ఆత్మస్థితి, పరమాత్మ స్థితి. ఆ స్థితిలో ఉంటే అది మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు, అంత అబద్ధం, ఏమి లేదు. అది గారడీ, గారడీ వాడు చూపించిన గారడీ. మేలుకున్నంతసేపు కలలేదు, స్వస్థితిలో ఉన్నంత వరకు జాగత్ జగత్తు లేదు, ప్రపంచం లేదు, దేహం లేదు, ఏమీ లేదు. మేలుకొనున్నంత వరకు కల రాదు, నిద్రపోతేనే కల. జ్ఞానంలో ఉన్నంత వరకు జగత్తే లేదు, అజ్ఞానంలో ఉంటేనే జగత్తు. ఈ అజ్ఞానంలో సుఖాలున్నాయి, దుఃఖాలున్నాయి, కోపతాపాలున్నాయి, ఆకలి దప్పికలున్నాయి, అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. భయం ఉంది, ధైర్యం ఉంది, ఎన్నో ఉన్నాయి. అన్ని నిజం అనుకుంటున్నాం, అందులోనే ఉంటున్నాం. ఆ సంఘటనలు వచ్చినప్పుడు సంతోషిస్తున్నాం, దుఃఖపడుతూ ఉన్నాం. కానీ ఇదంతా స్వస్థితిలోకి పోయిన తర్వాత, అయ్యో ఏమీ లేని దానికి అట్టనుకున్నానింది అని అనుకుంటాం. కాబట్టి నిద్రిస్తే కల, అజ్ఞానంలో ఉంటే జగత్. నిద్రిస్తే కల ఉంది, అజ్ఞానంలో ఉంటే ఈ జాగ్రత్త వస్తుంది, ఈ ప్రపంచం, మన వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. నిజంగా ఈ ప్రపంచం యొక్క యథార్థ స్వరూపం ఏమిటి మనకు తెలుసు? ఏమిటి యథార్థ స్వరూపం అంటే? ఆత్మ. దాన్ని రుజువు చేస్తూ మనకి 253వ శ్లోకంలో చెప్తున్నారు. 253 చూడండి. ఎత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే, ఎత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే, తన్మాత్రం నైవ తస్మాద్ విభిన్నం, తత్తన్మాత్రం నైవ తస్మాద్ విభిన్నం, స్వప్నే నష్టం స్వప్న విశ్వం విచిత్రం, స్వప్నే నష్టం స్వప్న విశ్వం విచిత్రం, తస్మాద్ భిన్నం కిన్ను దృష్టం ప్రబోధే, తస్మాద్ భిన్నం కిన్ను దృష్టం ప్రబోధే, యత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే, యత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే, తత్తన్మాత్రం నైవ తస్మాద్ విభిన్నం, తత్తన్మాత్రం నైవ తస్మాద్ విభిన్నం, స్వప్నే నష్టం స్వప్న విశ్వం విచిత్రం,
స్వప్నే నష్టం స్వప్న విశ్వం విచిత్రం తస్మాద్భిన్నం కిన్ను దృష్టం ప్రబోధే. తస్మాద్భిన్నం కిన్ను దృష్టం ప్రబోధే. యత్ర భ్రాంత్యా కల్పితం, ఎక్కడ భ్రాంతి చేత కల్పించబడినవి, ఎక్కడైతే భ్రాంతితో కల్పించబడినవో తద్వివేకే తత్తన్మాత్రం. ఆ భ్రాంతి తొలగిపోతే అవి నిజం కాదు. భ్రాంతి చేత కల్పించబడినది ఏది కూడా భ్రాంతి తొలగిపోతే అది నిజం కాదు. మనం తాడుపాము ఉదాహరణలో భ్రాంతి చేత పాము కల్పించింది, మరి తొలగితే, ఆ భ్రాంతి తొలగితే పాము లేదు, త్రాడు మాత్రమే ఉంటుంది. కాబట్టి భ్రాంత్యా కల్పితం, భ్రాంతి చేత కల్పించబడింది తద్వివేకే, ఆ భ్రాంతి తొలగిపోతే తత్తన్మాత్రం, కేవలం అది మాత్రమే ఉంటుంది. నైవ తస్మాత్ విభిన్నం, అది అసలు వస్తువు కంటే వేరు కాదు. దేన్నైతే ఒక వస్తువుని మరొక వస్తువుగా చూచామో అది భ్రాంతి. భ్రాంతి తొలగితే మనం ఇప్పుడు చూచిన వస్తువు అబద్ధం, ఏది అక్కడ నిజంగా ఉందో అది నిజం. స్వప్నే నష్టం, సరే స్వప్నం కాస్త పోయిందనుకోండి, ఎప్పుడు పోద్ది మేలుకుంటే, కల గనక కరిగిపోయినట్లయితే స్వప్న విశ్వం విచిత్రం. ఆ స్వప్నంలో ఏమేమి కనపడ్డదో ఆ స్వప్న జగత్తు, స్వప్న ప్రపంచం అదంతా కూడా స్వస్మాద్భిన్నం, మనసు కన్నా వేరైనటువంటిదని కిమ్ను దృష్టం ప్రబోధే. ఎవరు తెలుసుకుంటారు, ఎవరంటారు అది వేరే అని? ఇంకా వేరే అని ఎవరు అనరు, ఎందుకనంటే కలంతా తన మనస్సు మాత్రమే. భ్రాంతిలో కల్పించబడినటువంటివన్నీ కూడా భ్రాంతి తొలగితే అబద్ధం, అసలు వస్తువు కన్నా వేరు కాదు. త్రాడు పాములాగా కనిపించింది, భ్రాంతి కలిగించింది తాడు, మనకి భ్రాంతి కలిగించింది చీకటి వల్ల. ఆ చీకటి తొలగిపోయింది అనుకో, భ్రాంతి తొలగిపోద్ది, కనిపించిన పాము పోద్ది, ఇంకేముంటుంది, అసలు వస్తువు త్రాడు మాత్రమే ఉంటుంది. కనుక అసలు వస్తువు కంటే వేరు కాదు, భ్రాంతిలో కనిపించినటువంటి వస్తువు అసలు వస్తువు కన్నా వేరు కాదు. కలకరిగి మేలుకొన్న తర్వాత స్వప్న ప్రపంచం మొత్తం మనస్సే, ఎందుకని మనస్సే స్వప్న ప్రపంచం, మనసే చేసింది మాయ. ఎప్పుడైతే మాయ తొలగిందో అది మనసేనని మనకు అర్థం ఉంది. మనకు వచ్చిన స్వప్నం అంతా మన మనస్సు తప్ప వేరే ఏమీ కాదు అని. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కేవలం మనం ఏదైతే భ్రాంతిలో చూచామో భ్రాంతి తొలగిన తర్వాత అదే అసలు వస్తుంది. త్రాడు పాము ఉదాహరణలో త్రాడును చూచి పామని భ్రమపడ్డాం, ఇప్పుడు లైట్ వెలిగి భ్రమపోయింది, అక్కడ త్రాడే ఉంది. అలాగనే స్వప్నం ఏదేదో ఏదేదో ఎన్నో సంఘటనలు జరిగిపోయినాయి స్వప్నంలో, కానీ స్వప్నం కరిగిపోయింది, మరి ఇప్పుడు అక్కడ ఏముంది? ఏమీ లేదు, మన మనసు మాత్రమే ఉంది, కానీ అది మనకి తెలియదు. ఆ తాడుపాము ఉదాహరణలో మనకి తెలుసు ఇది తెలియదు, తెలియని దాన్ని తెలియజెప్పడం కోసమే తెలిసినటువంటి ఉదాహరణని వేదాంతంలో చెప్తూ ఉంటారు. కాబట్టి వేదాంతం ఎందుకనంటే, వేదాంతంలో మనకి అర్థం కాని విషయాన్ని మనకి తెలిసినటువంటి ఉపమానం ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్షేత్రం అంతా కూడా ఆత్మయే, కలయేమో మనస్సు, ఈ క్షేత్రమేమో ఆత్మ. భ్రమ వల్ల మనం ఒక వస్తువుని మరొక వస్తువుగా భావిస్తున్నాం, నిశితంగా పరిశీలించి చూస్తే, జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అసలు వస్తువుని మనం తెలుసుకోవచ్చు. అసలు వస్తువుని మనం తెలుసుకున్నామా భ్రమ పోతుంది, ఆ భావించిన వస్తువు కూడా అదృశ్యమైపోతుంది. అందుకని ఆ త్రాడు పాము ఉదాహరణ చెప్పేది ఇక్కడ.
త్రాడు ఉంటే దాన్ని మనం చీకట్లో పాముగా భావించాం, భ్రమపడ్డాం, భయపడ్డాం. దానికి కారణం అక్కడ త్రాడు ఉన్నదని తెలియకపోవటం, అజ్ఞానం. త్రాడు ఉన్నదని తెలియకపోవటం వల్ల చీకటిలో ఆ త్రాడును చూసి పామని భ్రమపడ్డాం. అయితే చీకటిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ త్రాడే ఉన్నది, అది పాము కాదు అని కనుక తెలిసిందా? మొదట మనం అధాటుగా భ్రమపడినా కొద్దిసేపట్లోనే మన ఆలోచనలో పడి బాగా విచారణ చేసి తెలుసుకుంటాం. ఎట్లాగా? అది పామన్ను భ్రమపడ్డావు. అంతలో నీ స్నేహితుడు అక్కడ వచ్చాడు. నువ్వు భయపడుతున్నావు. ఏమిటయ్యా భయపడుతున్నావు ఇట్లా? ఒళ్ళంతా చెమటలు పోసింది. ఏమిటి అని అడుగుతాడు. ఏమి లేదు, అది ఒకటి పాముంది. నేనేం చేయాలి, అటు ఇటు పరిగెత్తున్నాను, ఏం చేయాలో తెలియటం లేదు. నేనేం అవతలికి పోవాలి, నాకు భయంగా ఉంది అన్నాడు. మరి పిచ్చివాడా, అక్కడ తాడు ఉంది. ఇందాక నేను ఇటు పోయేటప్పుడు చూశాను, నా పని అయిపోయి మళ్ళీ వస్తుంటే ఇప్పుడు నువ్వు కనపడ్డావు, అది తాడు అని చెప్పాడు. ఆ స్నేహితుడు నిజమైన స్నేహితుడే, మంచి చెప్పేటువంటి వాడు, అబద్ధం చెప్పేవాడు కాదు. కనుక అది త్రాడేదేమో అని అనుకున్నాడు. కానీ స్నేహితుడు చెబితే అయినా భయం మాత్రం కొద్దిగా పోయింది, కొద్దిగా ఉంది. అందుకని ఏం చేశాడు, సరే చూద్దాం, ఇతడు నాకేం అబద్ధం చెప్పడు కాబట్టి ఇది నిజంగా తాడేనా పామా చూద్దాం అనుకున్నాడు. అందుకని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇందాక కదిలినట్టున్నటువంటి పాము ఇప్పుడు కదలటల్లా. ఇందాక భయంలోనేమో పాము కదిలినట్టుగా ఉంది. ఈయన ఎక్కడో ఒకసారి నిలబడ్డాడు, అటు బరిగిలు తీస్తా ఉన్నాడు, అది కదులుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అదేం కదులుతున్నట్టుగా అనిపించలే, ఎక్కడ ఉన్నది అక్కడే ఉన్నట్టుంది. ఎప్పటి నుంచో ఈయన భయపడుతున్నాడు, అది మాత్రం అప్పటి నుంచి అక్కడే ఉంది. ఆ తర్వాత కొంచెం చప్పుడు చేశాడు. చప్పుడు చేస్తే ఏమన్నా అది కదులుద్దేమని, ఆహా కదల, ఈ పాము కాదేమో, నేనే భ్రమపడ్డానేమో, స్నేహితుడు చెప్పిన మాట నిజం అని అనుకుంటున్నాడు. స్నేహితుడేమో బల్లగుద్ది చెబుతున్నాడు అది తాడేను. అందుకే ధైర్యం చేసి ముందుకెళ్ళి అక్కడ చేతికి దొరికినటువంటి రాయిని దాని మీద విసిరాడు. విసిరినా అట్లనే చప్పగా పడింది. ఓ రైట్, ఇప్పుడు అర్థమైపోయింది అనుకున్నాడు. ఇక ధైర్యం వచ్చింది, ఇప్పుడు చేతితో తీసుకున్నాడు. తాడే తానే స్వయంగా తెలుసుకున్నాడు. అలా తెలియటంతో ఇందాక పాము అని భ్రమపడ్డాడు కదా, పోయింది. ఇప్పుడు తాడు భ్రమ అనేటువంటిది పోవటంతో, త్రాడు అనేటువంటిది తెలియటంతో, పాము అనేటువంటి ఆలోచన కాస్త ఎగిరిపోయింది. మరి ఇప్పుడు పాము ఏదండి అంటే, ఆ తాడే ఈ పాము. తాడే ఇప్పుడు ఈ పాము, పాము పాము అనుకున్నాడు కానీ ఆ పాము ఏదో కాదు, ఈ తాడే. అంటే పాము తాడైపోయిందా? పాము తాడైపోలా, తాడుని పాము అనుకున్నాడు అంతే. అంటే భ్రమపడ్డాడు, ఇప్పుడు భ్రమ తొలగింది. అక్కడ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అక్కడ తాడు మాత్రమే ఉంది. ఈయన పాము అనుకున్నప్పుడు తాడే ఉంది. పగలు చూస్తే అది తాడే, తెల్లవారితే అది తాడే, ఇప్పుడు రాత్రిపూట చీకట్లో కూడా అది పాములాగా అతన్ని భ్రమ పెట్టినా అది తాడే, తేలిపోయింది. తొందరపాట్లో, దడలో, భయంలో, చీకట్లో దాన్ని పాముని భ్రమపడ్డాడు. అలాగే ఇప్పుడు మన కళ, కళలో కూడా ఏదో చూసాం, ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఎక్కడెక్కడికో తిరిగాం, కొంతమందితో స్నేహం చేశాం, కొంతమంది శత్రుత్వం వచ్చింది, ఇలా రకరకాలైనటువంటి సంఘటనలు జరిగినాయి. అయితే ఈ కళ కరిగిపోయిన తర్వాత అంతా మాయం, ఒక్కసారి అదృశ్యమైపోయింది ఆ కళ. అంటే నిజాన్ని చూస్తే అబద్ధం ఎగిరిపోద్ది, నిజమేదో దాన్ని చూస్తే అబద్ధం ఉండదు, నిజమైనటువంటి వస్తువును చూస్తే అబద్ధంగా అయినటువంటి వస్తువు, భ్రమలో ఉన్నటువంటి వస్తువు నిలవదు. మరి ఇప్పటిదాకా చూసినటువంటిది ఎక్కడికి పోయిందండి? ఇందాక పాము తాడులోకి పోయినట్టుగా, నిజంగా పాము తాడులోకి పోయిందా? పాము తాడులోకి పోలా, అసలు పాము అనేదే లేదు, తాడే పాములాగా అనిపించింది.
ఇప్పుడు పాము మాత్రమే, తాడు మాత్రమే ఉంది. ఈ మొత్తం స్వప్న ప్రపంచం ఏమవుతుంది? ఇందాక పాము తాడైనట్టుగా ఇప్పుడు స్వప్న ప్రపంచం ఏమవుతుంది? స్వప్న ప్రపంచం అదృశ్యం, మనసు మాత్రమే ఉన్నది. అక్కడ పాము అదృశ్యం, త్రాడు మాత్రమే ఉన్నది. ఎందుకంటే తాడును చూచాక పాము అనుకుంది. ఇక్కడేమో స్వప్న ప్రపంచం అదృశ్యం, మనసు మాత్రం ఉంది. ఎందుకంటే మనసే ఈ స్వప్నంగా తయారైపోయింది కనుక. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అక్కడ ఉన్నది మనసు మాత్రమే. నువ్వు కలగనేటప్పుడు కూడా అక్కడ ఉంది మనసే. మన తెలివి తక్కువతనం వల్ల మనకి ఇక్కడ ప్రపంచం కనపడతా ఉంది. ఆ మాట కూడా మనం ఒప్పుకోము. ఎందుకంటే నా తెలివి తక్కువ ఏందండి, నీకు అట్టే కనపడుతుంది, నాకు అట్టే కనపడుతుంది, నువ్వు తెలివి తక్కువ, నాది తెలివి తక్కువ. కాదండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ అట్టే కనపడుతుంది కదా, అందరిది తెలివి తక్కువ. ఏ వాళ్ళు ఏం తెలివి గలవాళ్ళా? ఈ జగత్తును సత్యం అనుకునేటువంటి వాడు తెలివి గలడా? కల సత్యం అనుకున్నాడు కనుక తెలివి గలడైతే ఈ జగత్ సత్యం అనుకునేవాడు కూడా తెలివి గలడవుతాడు. భగవంతుడి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, మనం ఎప్పటికైనా సరే ఈ జగత్ అనేటువంటి భ్రమలో నుంచి బయటికి పోవటానికే కళ అనేటువంటి భ్రమను కల్పించాడు. అది కనుక కల్పించకపోతే చెప్పడానికి ఏముంది, వీల్లేదు. తాడుపామంటే ఉదాహరణగా చెప్తా వస్తువుని, కానీ నీ అనుభవాన్ని చెప్పాలి కదా. నీ అనుభవం చెప్పాలంటే కళను చెప్పాల్సిందే తప్పనిసరిగా. కళను చెప్తేనే నీకు అర్థమవుతుంది. లేదండి, కళ అనేది నిజం అంటే మేలుకున్న తర్వాత ఉందా? మేలుకున్న తర్వాత నువ్వు నిజమని అంటావా? ఎంత పిచ్చోడు కూడా అండవు. కాబట్టి కలగనేటప్పుడు మాత్రమే నిజం, మేలుకుంటే అబద్ధం. అదేనయ్యా ఇప్పుడు చెప్తుంది, ఈ జాగ్రత్త అంతా కూడా ఇప్పుడు నిజం. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావు, అజ్ఞానావస్థలో ఉన్నావు, నేను ఆత్మనని తెలియనటువంటి అవస్థలో ఉన్నావు. ఈ అవస్థలో ఉన్నంత కాలము ఈ జాగ్రత్త ప్రపంచం నిజం. ఇందులో నుంచి నువ్వు మేలుకొని అజ్ఞానావస్థ నుంచి జ్ఞానావస్థకు పోతే అప్పుడు ఇదంతా అబద్ధం. అప్పుడు నీకెవరు చెప్పక్కర్లా, నీ అంత నీకే తెలుస్తుంది. కనుక ఈ జగత్ అంతా కూడా ఒట్టిదే, ఈ జీవుడు ఒట్టిదే, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి క్షేత్రం ఒట్టిదే. నేను ఫలానా వ్యక్తిని అని మర్చిపోవటమే మనం తెలివి తక్కువతనం. నేను భాగ్యవంతుడిని మర్చిపోవటం వల్లనే కల్లో నువ్వు పేదవాడివయ్యావు. నేను ఆరోగ్యవంతుడిని మర్చిపోతే కల్లో రోగిష్ఠివయ్యావు. ఏదో రకంగా నువ్వు నిజంగా ఉన్నదాన్ని మర్చిపోయినప్పుడు ఏదో ఒకటి స్వప్నంలో అనిపిస్తా ఉంది. కనుక నేను ఆత్మను మర్చిపోవటమే నీ అజ్ఞానం. ఆత్మను మర్చిపోయినందువల్లనే ఈ జగత్తు సత్యమై కూర్చుంది. ఈ జగత్తు సత్యం కావటం వల్లనే నీకు అనేకమైనటువంటి కర్మలు, ఆలోచనలు, ఆశలు, వాటి కోసం కర్మలు, వాటి కర్మలు చేస్తే కర్మఫలాలు, ఈ రకంగా జన్మలకి జన్మలు ఎత్తుతూ వస్తున్నాం. కారణం ఆత్మనని తెలియని అజ్ఞానం, ఆత్మను అని తెలియనటువంటి అజ్ఞానం. అందుకే ఈ జాగ్ర ప్రపంచం అనేటువంటిది ఏర్పడింది. నేను ఫలానా సుబ్బారావునండి, వెంకటేశ్వరునండి, డాక్టర్నండి, యాక్టర్నండి, లాయర్నండి, భాగ్యవంతుడినండి, ముఖ్యమంత్రినండి, ప్రధానమంత్రినండి అని అంటే అది గుర్తున్నంతకాలం నీకు వేరే ఇంకేం ఉండదు. నువ్వు ఎప్పుడు ఆ టీచర్వే, ఆ డాక్టర్వే, లాయర్వే, యాక్టర్వే అట్నే ఉంటావు. అది ఎప్పుడైతే నువ్వు మర్చిపోయావో, నువ్వు నిద్రపోయి నేను ఫలానా వాడిని నువ్వు మర్చిపోయావు, మర్చిపోయేటప్పటికి ఏమైంది, వేరేవాడిగా భావించావు. అయ్యో నేను ఎంత బాధపడుతున్నానండి, నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయండి అని ఆ కల్లో బాధపడతా ఉన్నావు. కనుక నీవు ఎల్లప్పుడు కూడా నీ స్వరూపంలోనే నిలవాలి. నిరాకారమై, నిర్గుణమై, నిరంజనమై, సర్వవ్యాపకమై, సచ్చిదానంద స్వరూపమైనటువంటి చైతన్యాన్ని అని నీకు గుర్తున్నంత కాలం వ్యక్తిగా ఈ ప్రపంచంలో వ్యవహరించవు.
నేను పరమాత్మని అని అనుకున్నంత కాలం నేను సుబ్బారావుని పుల్లయ్యని ఎల్లయ్యని నువ్వు అనుకునేటువంటి అవకాశం లేదంటే ఆ భ్రమ అనేటువంటిది లేదు. అంటే ఏమండి, నేను ఆత్మని అని అనుకొని ఇక ఈ దేహం అంతా ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చోాలా? కూర్చోటం కూడా ఓ పనే కాబట్టి నిలబడాలనా? నిలబడటం కూడా ఓ పని. పడుకోవాలనా? పడుకోవటం కూడా ఓ పని. మరి ఏం పని చేయకుండా ఎట్లా ఉండాలండి? ఏం పని చేయకుండానే ఉండాలి. ఎట్లా ఉండాలి? ఏం పని చేయకుండా అన్ని పనులు చేస్తూ ఏ పని చేయనట్టుగా ఉండాలి. అన్ని పనులు చేస్తున్నది ఇది నేను కేవలంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఎదురుగా ఏవేవో చేస్తున్నావు పనులు, నేనేమో మేలకుండా కూర్చున్నా చూస్తున్నా. నువ్వు చేస్తున్నావు, నాకేం సంబంధం? నేను ఊరికే చూస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరున్నారు, నువ్వు నేను ఇద్దరున్నారు. ఇప్పుడు ఇందులోనే నువ్వు నేను ఇద్దరు కావాలా? ఇదిగో ఈ దేహాన్ని చూసి నువ్వు చేసుకుంటున్నావు, నాకేం సంబంధం? చేసుకో, కూర్చో, నిలబడు, ఆడుకో, పాడుకో, నాకేం సంబంధం? నవ్వు, ఏడువు, ఏమైనా చేసుకో, నాకేం సంబంధం లేదు అని దీన్ని అనగనగాలి మనం. నువ్వు పరమాత్మగా ఉంటే, పరమాత్మగా ఉన్నావంటే, నీ స్వరూపంలో నువ్వు నిలిచావంటే అప్పుడు అజ్ఞానం పోయినట్టే. అలా గనక నిలిస్తే ఇక్కడ ఉన్నటువంటి జీవుణ్ణి వాడి పనులు వాడు చేసుకొని వాడి అవసరాలు. ఇప్పుడు ఎందుకండి వాడి మీద కొట్టడానికి పోతున్నావు? నేను పరమాత్మను కదా, కొట్టకుండా ఉండాలి కదా. పరమాత్మ అయితే కొట్టకుండా ఉండు, జీవుడు మాత్రం కొడుతుంటాడు. చూడు, వాడి అవసరం వాడిది, వాడికి ఏదో అవసరం ఉంది వాడిని కొట్టాల్సిన పని, లేదా వాడి చేత తన్నులు తినాల్సిన పని, వాడి పని వాడు చేసుకుంటాడు. నువ్వు మాత్రం కేవలంగా ఉండు, ఎవడో చేస్తున్నట్టుగా ఉండు. ఇప్పుడు నీ బాధ తగ్గుద్ది, అప్పుడు పరమాత్మగా ఉంటే వచ్చే ఆనందము వస్తుంది. కానీ దాంట్లో నువ్వు కలిసిపోయావా? ఆ పని చేసేవాళ్ళు నువ్వు కూడా కలిసిపోయావా? కలిసిపోతే నువ్వే ఏడవాలి, వాడి బదులు నువ్వు ఏడుస్తావు. నువ్వు ఏడవకుండా నువ్వు నవ్వుతానే ఉండాలంటే వాడు ఏడుస్తున్నా నువ్వు నవ్వుతా ఉన్నట్టే. ఎందుకని? వాడు వేరు, నువ్వు వేరు. నువ్వు పరమాత్మ, వాడు జీవుడు. దీన్ని మనం ఏమంటే, మీరు చెప్తున్నారు కానివ్వండి, మీరుంటారట, నేను కూడా ఉన్నాను, మీరు ఉండరు, అంతసరికి ఖాయం. ఎవరన్నా నేను ఉంటున్నానంటే అది అబద్ధం. ఎవరుంటారు? ఆత్మానుభూతి పొందినటువంటి వాడు అలా ఉంటాడు. అంటే ఉదయం నిద్ర లేచి నుంచి రాత్రి పడుకోబోయేంతవరకు నేను పరమాత్మననేటువంటి స్పృహ ఎవరికుందో, నేను పరమాత్మననేటువంటి అనుభూతి ఎవరికుందో, నేను పరమాత్మని అని అనుకోకుండానే పరమాత్మగా ఎవరుంటారో వాళ్ళకుంటుంది. వాళ్ళు ఈ జీవుణ్ణి పట్టించుకోరు, ఇక్కడ వచ్చేటువంటి కష్ట సుఖాలను పట్టించుకోరు, కానీ వీడు పట్టించుకుంటాడు. వాడిని పట్టించుకొని నాకెందుకు? నేను సాక్షిని, వాడేమో చేసేవాడు. అంటే వాడు పాత్రధారి, నేను సూత్రధారి. నాకేం సంబంధం లేదు, నేను ఊరిక చూస్తూ ఉంటా అని. ఇదే విషయా ముండకోపనిషత్తులో చివరిలో చెప్తారు. రెండు కొమ్మలు ఉన్నటువంటి ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి, ఒకటేమో పళ్ళు తింటున్నది, ఒకటేమో చూస్తూ ఉన్నది. పళ్ళు తినేదానికేమో సంతోషమో దుఃఖమో ఉన్నాయి, ఎందుకని ఆ పండు కనుక బాగుంటేనేమో దానికి సంతోషం, పండు బాగలేకపోతే దుఃఖం. మరి చూస్తున్న దానికో దీనికి సంతోషం లేదు, దుఃఖం లేదు, ఇది హాయిగా ఏ తేడా లేకుండా ఎప్పుడు ఒక్కటిగానే. ఇది అక్కడ చెప్పేటువంటి ఉదాహరణ, అద్భుతమైనటువంటి ఉదాహరణ. ముండకోపనిషత్తు అనగానే ఈ ఉదాహరణే గుర్తు రావాలి, ఆ మంత్రమే గుర్తు రావాలి. ఎందుకని? అలా ఉండు నువ్వు. నువ్వు ఏ పక్షివి? చూచే పక్షివి, తినే పక్షివి కాదు. తినే పక్షి నీకంటే వేరుగా ఉంది, కాకపోతే వేరంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, రెండు ఇక్కడే ఉన్నాయి. ఒకే చెట్టు, ఇదే ఈ చెట్టు, ఈ దేహమే చెట్టు. ఈ చెట్టు మీద ఒకటేమో తినే పక్షి, ఒకటేమో చూచే పక్షి. తినే పక్షికేమో
కష్టాలు దుఃఖాలు అన్నీ ఉన్నాయి, చూచే పక్షికేమో ఏమీ లేదు. నువ్వు తినే పక్షిగా ఉన్నావా? కష్ట సుఖాలు అనుభవించాలి. చూచే పక్షిగా ఉన్నావా? నీకేం బాధ లేదు, హాయిగా ఆనందంగా ఉంటావు. కనుక ఆత్మగానే ఉంటావు, ఆత్మగానే ఉండాలి. కనుక నేను ఎవరనేటువంటి ప్రశ్నకి సమాధానం వెతికి అందులో నువ్వు నిలవటమే ధ్యానంలో నువ్వు చేయాల్సిన పని. అంటే నేనెవరిని అని ఆలోచిస్తూ విచారణ చేస్తూ ఉండటమే నువ్వు ధ్యానంలో చేయాల్సినటువంటి పని. రమణ మహర్షి చెప్పింది అది, నేనెవరు, హూ యామ్ ఐ అని. మరి అయితే ఆ విచారణ చేయండి చేయండి అన్నారు, కానీ మాకు కాస్త వివరంగా చేస్తే బాగుంటుంది కదండి. ఎట్లా చేయాలా, ఏమనుకోవాలా, ఏమి చేయాలా అనుకోవాలా అనగానే నువ్వు చెప్పినంతా నేను బట్టి బట్టి అనుకుంటానంటాం కాదు, ప్రతి మాట నీ హృదయములో నుంచి పెల్లుబికి రావాలి, నీ అనుభూతిగా పెల్లుబికి రావాలి. నేను ఈ దేహం కాను, నేను ఇంద్రియాలు గాను, మనస్సు గాను, బుద్ధి గాను, ప్రాణాలు గాను, వీటన్నింటికీ వేరుగా, వీటన్నింటికి శక్తినిస్తూ, వీటితో అంటుకోకుండా అసంగంగా ఉండి వీటికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తిని నేను, దివ్యమైనటువంటి చైతన్యాన్ని. ఈ మాట అనుకోండి అన్నాం అనుకోండి, నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ప్రాణాలు కాదు, నేను ఆత్మను అంటాం. కానీ అది లోపలికి ఎక్కల, అప్పచెప్పేశాం. అట్లా అప్పచెప్తే ప్రయోజనం లేదు, అది మనం అనుభవంలోకి ఉండాలా, భావనలో ఉండాలా, మన స్థితిలో ఉండాలా, అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అంతేకాదు ఆత్మని గుర్తించడానికి కొన్ని గుర్తులు ఉంటే బాగుంటుందండి అని అంటే, నిజంగా ఆత్మని గుర్తించడానికి ఏం లేవు, కానీ మనకేదో ఒకటి కావాల. అందుకని ఆత్మ కాని వాటిని గురించి చెప్పి ఇదిగో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తీసేయాలి. అందుకని నేను నిరాకారిని అంటే ఆకారం లేదు, సర్వవ్యాపిని అంతటా ఉంటాను. అలాంటివి మనకి ఎక్కడ ఉన్నాయా? ఏం లేవు. నిరాకారి ఎక్కడ ఉందా? నిర్గుణి, నిర్గుణం ఎక్కడ ఉందా? సర్వవ్యాపకం, ఎల్లప్పుడూ ఉండేవాణ్ణి. ఎవడన్నా ఎల్లప్పుడు ఉంటున్నాడు? నువ్వు నీకేమయ్యా ఎల్లప్పుడు ఉంటావు అని అంటే, పోవయ్యా నన్ను ఎగతాళి చేస్తున్నావు అంటాడు. కనుక నా శక్తి వల్ల ఇవన్నీ కూడా దేహేంద్రియ మనోబుద్ధులన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఆ పనులు ఎవరు చేస్తున్నారు? నేను చేయటంలా, నా దగ్గర నుంచి శక్తిని తీసుకొని పని చేస్తూ ఉన్నాయి. నేను కరెంటు, నా దగ్గర నుంచి కరెంటు శక్తిని పొంది అవి కాస్త తిరుగుతూ ఉన్నాయి, పరిగెడతా ఉన్నాయి, కూర్చుంటున్నాయి, నిల్చుంటున్నాయి, రకరకాలుగా చేస్తాను. అందుకని వాటి ఫలితాలతో నాకు సంబంధం లేదు, నేను కేవలం ఉన్నా, కేవలంగా ఉన్నా అంతే. నా దగ్గర నుంచి శక్తిని పుచ్చుకొని ఇవన్నీ పని చేసుకుంటా ఉన్నాయి. అవి పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యం, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, వాటికే కానీ నాకే సంబంధం లేదు. నాటకశాల దీపం ఉదాహరణ చెప్తారు వేదాంతంలో. నాటకశాల ఉంది, అక్కడ పెద్ద దీపం ఉంది, ఫ్లడ్ లైట్, దాంట్లో ఇవన్నీ కనపడుతుంటాయి. అక్కడ ఎవరెవరు ఏం చేసేది, యాక్షన్లు కానీ మాటలు కానీ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ అక్కడ ఎవడన్నా హత్య చేస్తే ఆ దీపానికి ఏమైనా పాపమా? లేదు. ఎవడైనా ఓ పుణ్యకార్యం చేస్తే ఆ దీపానికి ఏమైనా పుణ్యం వచ్చుద్దా? ఏం లేదు. అలాగని ఏమండి, ఆత్మ ఏమైనా దీపం లాంటిదా అని అనుకోబాకండి. దీపం కన్నా బ్రహ్మాండంగా వెలుగుతుంది, కానీ దీపం అలాగా జడం కాదు. మనం వెలిగిస్తే వెలగటం, వెలకపోతే ఆరిపోవటం ఉండదు. అది ఎప్పుడు వెలుగుతూ ఉండేటువంటి దీపం, అది ఆ చైతన్యం. కనుక వాటితో నాకు ఫలితం, నాకే ఫలితాలు, నాకు అక్కర్లా. నేను కేవల సాక్షిని, అసంగుణ్ణి, దేనికి అంటని వాణ్ణి. ఈ జడమైనటువంటి దేహేంద్రియాలు కనిపిస్తున్నావు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ జడమైనటువంటి దేహేంద్రియాలన్నీ జడమైనటువంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి రాలా? ఇదే యథార్థం. ఎక్కడి నుంచి వచ్చినాయండి? అసలు ఉంటేగా ఎక్కడి నుంచి రావటానికి? ఇవి నిజంగా లేవు. పారమార్థికంగా ఇవి లేవు, వ్యావహారికంగా మాత్రమే ఉన్నాయి. ప్రాతిభాసికంగా కూడా ఉంటాయి, కళ్ళలో ఉంటాయి, ఎల్లో ఉంటాయి, కానీ పారమార్థికంగా మాత్రం ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవి లేవు. అందుకని ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి ఊడిపడ్డాయా? లేవు.
ఎక్కడి నుంచి రాలా, లేదు తల్లిగారి భోలోంచి వచ్చింది, ఆహా అదేమి లేదు అది వట్టిదే. వ్యావహారికంగా తల్లిగారి భోలోంచి వచ్చినాయంటే ఒప్పుకుంటారు, కానీ యథార్థంగా ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఏం లేదు. అయితే లేకపోయినా మనకి కనిపిస్తుంది ప్రపంచం అంతే, లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది, ఇదే భ్రమ అంతే. కళ్ళు అక్కడ కనిపించినట్టుగా భ్రమలో ఇక్కడ కనిపిస్తుంది, కళ్ళు అక్కడ కనిపించినవి భ్రమలో ఇక్కడ కనిపిస్తాం అంతే. కనుక భ్రమ తొలగితే, తెలివిగా పరిశీలించి చూస్తే, జాగ్రత్తగా చూస్తే, ఇంద్రియాలు కాని, మనస్సు కాని, బుద్ధి కాని, దేహం కాని అన్ని ఆత్మయే. ఆత్మే దేహంగా ఉంది, ఆత్మే ఇంద్రియాలుగా ఉన్నాయి, ఆత్మే మనసుగా ఉంది, ఆత్మే బుద్ధిగా ఉంది, ఆత్మే ప్రాణాలుగా ఉంది, ఆత్మే ప్రపంచంగా ఉంది, అన్ని ఆత్మే. మనం ఆత్మని చూడలేము, పైన దాన్ని చూస్తాం. కనుక ఫోటో కెమెరా లాగా ఉండకూడదు, ఎక్స్రే కెమెరా లాగా ఉండాలి. ఫోటో కెమెరా ఏం చేస్తుంది? నువ్వు కట్టుకున్నటువంటి బట్టలు, నీ ముఖం, వేసుకున్న పెట్టుకున్నటువంటి బొట్టు, వేసుకున్నటువంటి ఆభరణాలు అన్నిటి చూపిస్తుంది. అదే ఎక్స్రే కెమెరా ముందుకు పోతే లోపల ఉన్న ఎముకలు, లేకపోతే ఇంకేదన్నా లోపల ఉన్నటువంటి పైకి కనపడినటువంటివి అవన్నీ కనపడతాయి, పైన ఉన్నాయి కనపడవు, లోపల ఉన్నాయి మాత్రం కనపడు. మనం ఎక్స్రే కెమెరాలాగా ఉండాలా, ఫోటో కెమెరాలాగా ఉండకూడదు. కనుక అలా ఉంటే మనం పరమాత్మ, అందుకనే అలా ఉంటే ఈ జగత్తు లేదు, ఉన్నదంతా పరమాత్మే, ఎక్కడ చూసినా పరమాత్మే, ఆ పరమాత్మే నేను, నేనే ఆ పరమాత్మ, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మాన్ని. ఈ ప్రకారంగా ధ్యానం చేయటానికి మనకి లక్ష్యం ఏదో తెలిసింది ఇప్పుడు నాలుగు శ్లోకాల ద్వారా. ఈ అధ్యాయం అయిపోయింది కాబట్టి ఈ నాలుగు శ్లోకాల ద్వారా ధ్యానం చేయాలనుకున్నటువంటి వాడికి లక్ష్యం ఏమిటి, ఎక్కడికైనా పోవాలనుకున్నాడికి ఆ ఊరేంది, అది ఎటుపక్క ఉంది తెలిస్తే ఆ వైపుకి ప్రయాణం చేయొచ్చు. అలాగనే ధ్యానానికి లక్ష్యం పరమాత్మ, ధ్యానానికి లక్ష్యం నా స్వస్థితి, నా స్వస్థితికి నేను ఎట్లా వెళ్తాను, ఉన్నటువంటి ఈ దరిద్రాన్ని ఎట్లా తొలగించుకుంటాను, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల ఈ తాదాత్మ్యం, ఈ భ్రమ, దీన్ని తొలగించుకోవటం ఎలాగా, పరమాత్మగా ఉండటం ఎలాగా, దానికి ధ్యానం. ధ్యానం అంటే మళ్ళీ మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు, ధ్యానం అంటే కూర్చొని ఒక అరగంట పావుగంట చేసేది కాదు, అలాగనే చేస్తే మిగిలిన టైం అంతా మన ఇష్టం వచ్చినట్టు ఎగరొచ్చు, అది కాదు. ధ్యానం అంటే నువ్వు ఎగిరినా, కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా, పోట్లాడినా, తిట్టినా, తిట్టించుకున్నా, కొట్టించుకున్నా, కొట్టినా, ఏం చేసినా సరే నీ ధ్యాస అక్కడ ఉండాలి, నీ భావన అక్కడ ఉండాలి. దేవాలయానికి పోయి దండం పెట్టేటప్పుడు కూడా ఇవాళ నాకు బాగా కలిసి రావాలనుకుంటాం కదా, అంటే ఉన్నదేమో అక్కడ దేవాలయం, దేవుడి ముందు మనం అనుకునేదేమో కలిసి రావాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఉండాలి, నువ్వు చేసే పనులన్నీ చేయి హాయిగా, ఏం చేస్తావు అన్నీ చేసుకో, కానీ మనసు మాత్రం అక్కడ ఉండాలి. మనకి ఇది ఉంది కదా నార్త్ సౌత్ చూపించే దిక్సూచి, నువ్వు ఎటన్నావో అది మాత్రం నార్త్కే చూపించు, నువ్వు ఎటువైపుకి వెళ్ళినా, నువ్వు సౌత్కి వెళ్ళినా, ఈస్ట్కి వెళ్ళినా, వెస్ట్కి వెళ్ళినా, మూలాలకు వెళ్ళినా, ఎటు వెళ్ళినా సరే అది నార్త్కే చూపించుద్ది. మనం కూడా అంతే, నువ్వు ఏమన్నా చేయి నేను పరమాత్మని అనేటువంటి భావన. కనుక ఇక ఈ లక్ష్యం తెలియటానికి ధ్యానానికి సహాయకారులైనటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు రాబోతున్నాయి. అందులో మొదటి శ్లోకమే మనకి కళ్ళు తెరిపిస్తుంది. ఈ శ్లోకాలు అన్నీ కూడా బట్టి బట్టి బాగా నోటికి రావాల్సినటువంటి శ్లోకాలు, వివేక చూడామణిలో ఇవే, ఈ శ్లోకాలే మనకి రావాల్సింది. దాంట్లో మీకు ఇన్ని ఉన్నాయి కదండి, 10, 12 ఎట్లుండి అంటే కనీసం ఒక్కటి మొట్టమొదటిది నోటికి రావాలా, ఊరికినే వచ్చుద్ది అది. అలాగనే తర్వాత ఇంకో 4 శ్లోకాలు, 3 శ్లోకాలు అట్లా పెంచుకొని మొత్తం నోటికి వచ్చేటట్టు చేసుకుంటేనే బాగుంటుంది. ఇది వివేక చూడమండలో ఉన్నటువంటి 581 శ్లోకాల్లో మనం బట్టి బట్టి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి శ్లోకాలు. రేపటి నుంచి మనం వాటిని చెప్పుకుందాం.
నిన్న మాట చెప్పాం, స్వప్నానికి ఈ జాగ్రత్తకి భేదం ఏమైనా ఉందా? ఓ, మనకి చాలా భేదాలు తెలుసు అంటారు కదా, ఆ భేదాలు ఏమున్నాయో మీరు చెప్పండి. ఏ భేదాలు లేవని, రెండు ఒక్కటేనని నేను చెప్తాను. అది మనం ఈ క్విజ్ అయిపోయిన తర్వాత మొదలు పెడదాం. ముందు క్విజ్ వస్తుంది, దాని ఆన్సర్ చేసిన తర్వాత అందులోకి వద్దాం. రేపు 31వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు రమణ మహర్షి జయంతి. అంటే డేట్స్ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఈ 35 ఏళ్ళ నుంచి కూడా ఈ జనవరి డిసెంబర్ 31వ తేదీనే రమణ మహర్షి జయంతి చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు రమణ మహర్షి జయంతిని చేస్తారు. ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు పాల్గొనండి, పాల్గొనలేని వాళ్ళు కేవలంగా వినండి. ఎక్కువసేపు ఏం పట్టదు, కొద్దిసేపు పడుతుంది. ఆ తర్వాత మన ఈ ప్రవచన కార్యక్రమం ఉంటుంది 7 గంటలకి. 7 గంటలకే. మళ్ళీ టైం కూడా ఎక్కువ లేకుండా ఇదే టైం, 7 నుంచి 8:30. విఘ్నేశ్వర పూజ, అలాగే కనకధారా స్తోత్రం, అలాగనే రమణ మహర్షి అష్టోత్తరం, మీకు భజన గీతమాలిక, ఫస్ట్ గీతమాలికలో ఉంది, అవి ఆ పూజలు ఉంటాయి. మీరు కూడా ఆ పూజల్లో పాల్గొనండి. ఆ తర్వాత ఏదైనా రమణ మహర్షిని గురించి ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే అలా కూడా మీకు అవకాశం ఉంటుంది, చెప్పండి. అలా రేపు 7 గంటల నుండి మామూలుగా మన టైంలోనే జరుగుతుంది. మీస్ ఫస్ట్ క్వశ్చన్ అండి. క్షేత్రం యథార్థంగా ఏమిటి? మనసే, ఆత్మయే, బుద్ధియే? ఓకే, స్టాప్ చేస్తున్నానండి. ఇది ఇది రేపటిది కదా, రేపటిది గురుగారు ఏమైనా అన్నారా? రేపటిది కదా, ఇది ఇవాళ్ళది కాదు కదా. మీరు పంపించింది ఇదే, ఇవాళ 30వ తారీఖు కదా, 29న వేసింది కదా. ఇవాళ 29 లేదు, మీరు పంపించలేదు. ఇరవై తొమ్మిది పంపించలేదు గురువు గారు, 30వ తారీఖు పంపించారు. సరే, కంటిన్యూ. ఓకే, పెట్టమంటారా? కంటిన్యూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆత్మయే. 241 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. భ్రమ వల్ల ఒక వస్తువును మరొకటిగా భావిస్తాం, భ్రమ తొలగితే ఆ కల్పిత వస్తువు ఏది? మారిపోతుంది, మరొకటిగా కనిపిస్తుంది, అసలు వస్తువే.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అసలు వస్తువే. 240 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. చీకటిలో కనిపించిన పాము వెలుగులో ఏమవుతుంది? అదృశ్యమైపోతుంది, కదులుతూ ఉంటుంది, కదలదు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అదృశ్యమైపోతుంది. 235 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. చీకటిలో త్రాడును పాముగా ఎందుకు భావిస్తాం? అజ్ఞానం, త్రాడు అక్కడ ఉన్నదని తెలియక, అలవాటు వల్ల. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ త్రాడు అక్కడ ఉన్నదని తెలియక 123 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. చీకటిలో కనిపించిన పాము యొక్క అసలు స్థితి ఏది? కదులుతూ ఉండటం, నిద్రించటం, త్రాడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ త్రాడు. 267 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. స్వప్నంలో కనిపించిన స్వప్న ప్రపంచం యొక్క అసలు స్థితి ఏది? ఆనందం, క్షేత్రం, మనస్సు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ మనసు. 258 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. అజ్ఞానంలో కనిపిస్తున్న ఈ జగత్తు యొక్క అసలు స్థితి ఏది? జగత్తే, బ్రహ్మమే, జీవాత్మయే.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మమే. 256 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రపంచం సుఖదుఖాలు లేకుండా శాశ్వత ఆనందం ఎప్పుడు? మేలుకుంటే, సచ్చిదానంద ఆత్మగా ఉంటే, మేధస్సు ఉంటే. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ సచ్చిదానంద ఆత్మగా ఉంటే. 283 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్యానంలో చేయాల్సిన ముఖ్య విచారణ ఏమి? నేను దేహం కాదు ఆత్మను, దేహం అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు? ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ నేను దేహం కాదు ఆత్మను. 284 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, ఈ దేహేంద్రియాలు మనోబుద్ధులు ఎక్కడి నుండి వచ్చాయి? యథార్థంగా అసలు లేనే లేవు, మనసు నుండి, ఆత్మ నుండి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ యథార్థంగా అసలు లేనే లేవు. 145 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. రేపు వివేక చూడమని శ్లోకాలు చదవాల్సిన వాళ్ళు సంధ్యాభక్తుల గారు, మీరు రెడీగా ఉండండి. సీతారామయ్య గారు, గురుగారు, మీకు అమ్మగారికి శతకోటి వందనాలండి. ఈరోజు క్విజ్లోని ఆ రెండో క్వశ్చన్ కండి, భ్రమలో కనిపించిన వస్తువు భ్రమ పోతే కల్పితమైన వస్తువు ఏమవుతుందని అని అడిగారండి. మరి కల్పిత వస్తువు అంటే పాము కదండి, పాము అంటే మరి పోవాలి కదా. క్వశ్చన్ ఏంటంటే, భ్రమ వల్ల ఒక వస్తువు మరొక వస్తువుగా కనిపిస్తుంది, భ్రమ తొలగితే ఆ కల్పిత వస్తువు ఏది, అంటే ఆ కల్పిత వస్తువు భ్రమ తొలగితే ఏమవుద్ది, ఏదని? పాము కదండి కల్పిత వస్తువు. అది భ్రమలో ఉంటే కల్పిత వస్తువు. మనం అడిగింది భ్రమ తొలగితే కల్పిత వస్తువు ఏది. అర్థమైందండి, భాషలో కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. భ్రమలో ఉంటే కల్పిత, భ్రమలో ఉంటే అది పామే, భ్రమ తొలగితే అది కల్పితమే కదా. అర్థమైందండి, ధన్యవాదాలు గురుగారు.
శ్రీకాంత్ గారు. ఒక్క నిమిషం గురు పరమాత్మ అమ్మగారికి మీకు నమస్కారం. మిమ్మల్ని మళ్ళీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఒక నిమిషం మేము పిన్ చేసుకుంటాను, మీ వీడియో ఎక్కడ కనిపించట్లేదు. నమస్కారం గురు పరమాత్మ. అయితే మిమ్మల్ని మీరు చెప్పారు గురు పరమాత్మ ఏంటంటే కళకి స్వప్నానికి కళకి జాగ్రత్త ప్రపంచానికి తేడాలు ఏమైనా ఉంటే మీరు చెప్పండి అని చెప్పి. నాకు ఒకటి అనిపించేది ఏంటంటే గురు పరమాత్మ తేడా ఏంటంటే ఇప్పుడు కళ అనేది మారిపోతూ ఉంటుంది. ఇవాళ వచ్చిన కళ రేపు రావాల్సిన రాదు, అసలుకి ఎప్పుడు వేరే వేరే కనిపిస్తుంది. కానీ జాగ్రత్త ప్రపంచం మాత్రం ఎప్పుడు ఎక్కసే మన ఏ బెడ్ మీద పడుకుని అదే బెడ్ మీద లేస్తాము. అలాగే మనము కానీ కళ్ళలో మాత్రం అట్లా కాదు, రకరకాలుగా మారుతుంది. ఇది తేడా అని నాకు అనిపించింది గురు పరమాత్మ. దీనికి సమాధానం చెప్పండి. కళ్ళో ఇవాళ వచ్చిన కళ రేపు రాదు, ఇప్పుడు వచ్చిన జన్మ రేపు జన్మ రాదు, ఇవాళ వచ్చిన కళ రేపు రాదు. ఆ కళ అనేటువంటిది ఓ ప్రపంచం కాబట్టి ఆ ప్రపంచం ఆ ప్రపంచాన్ని చూచేవాడు మళ్ళీ రేపు ఇంకోటి వస్తాడు. అలాగనే ఇప్పుడు ఈ జన్మ మళ్ళీ ఇదే వస్తుందని లేదు, ఇదే కంటిన్యూ కాదు, మళ్ళీ ఇంకోటి వస్తుంది. కాబట్టి కళ మారుది, ఇది మారుద్ది, అదేమో రోజు మారుద్ది, ఇది జన్మ జన్మకి మారుద్ది. కాబట్టి రెండు ఒకటే. అదేలేండి. ఓకే నమస్కారం గురు. మనం రైట్. సురేష్ గారు. గురు పరమాత్మ నమస్కారం అండి, అమ్మగారికి మీకు ఇద్దరికి నమస్కారం. నాకు ఈ రెండు ఒకటేనని నా భావన అండి. ఎట్లా అంటే ఇప్పుడు కళ మనం కనుక మేల్కుంటే కళ్ళ నుంచి మనం యథార్థ స్థితి ఏంటి, మన మన శరీరం ఈ దేహంగానే మనకి అర్థం అవుతుంది. అట్లనే జాగ్రత్త అవస్థలో మనం జ్ఞానావస్థలో మేల్కున్నాం అనుకోండి, మన అసలు ఇదేంటి ఆత్మ చైతన్యం, అదిగానే మనం ఇదవుతాం. కాబట్టి రెండు ఒకటేనని నా భావన అండి. భావనేనా రెండు ఒకటి అని ఎప్పుడు బాగా నమ్ముతున్నారా? నమ్ముతానండి నమ్ముతానండి నమ్మితే మరి ఎప్పుడు మీరు ఎప్పుడు మీరు అట్నే ఉంటున్నారా? ఎప్పుడు ఇది కళనే అనుకుంటున్నారా? ఈ జీవితంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా ప్రతిరోజు కూడా ఇది కళ అని అనుకుంటున్నారా? అనుకోగానే ఏంటంటే మనం దీంతో అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి అట్లా అనుకోగానే కానీ అది యథార్థం అని అర్థం అవుతుందండి. అది యథార్థం అని అర్థం అవుతుంది. శాస్త్రం చెప్పేది యథార్థమా కాదా అని కాదు నేను అడిగింది. అదేలేండి కళకి జాగ్రత్తకి మనకి తేడా అనిపిస్తుంది, అది కలగదా ఇది నిజం కదా అని అంటావా అనవా? అది అంటాం కళ్ళ కళ్ళ ఇది నిజం అని అంటున్నాం కదా, అట్లా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమోనని అది చెప్పమని. రైట్. రామనారాయణ గారు. అమ్మగారికి తమకి నమస్కారములు. మీతో చూస్తుంటేనే మాకు చాలా ఆనందంగా ఉంది, మీ దర్శనమే మాకు చాలా ఆనందంగా ఉంది. స్వప్నంకి జాగ్రత్తకి దీనికి ఏమంటే నాకు రెండు ఒకటే అని చెప్పని బాగా అనిపిస్తుంది. అయితే అనుభవంలో అంత ఇది లేదు. ఇప్పుడు స్వప్నంలో మనము ఏం చెప్పినా కూడా బ్రహ్మ జ్ఞానం చేసుకునే కైల, జాగ్రత్తలో గురువులు సద్గురువులు తమ వంటి వారు చెప్తే గాన మనకి జ్ఞానం అవుతుంది. అయితే స్వప్నంలో ఆ మాదిరి అయ్యలేదు. అవి రెండుకి అప్పుడు డిఫరెన్స్ ఉంది అని ఎట్లా అనిపిస్తుంది ఒక మాట, దానికి ఏమి సమాధానం చెప్పండి. జాగ్రత్తలో బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవటానికి వీలుంది, కానీ స్వప్నంలో కూడా స్వప్న పురుషుడు అక్కడ కనుక ఎవరైనా గురువు కనుక దొరికి ఎవరైనా ఉండి ఆయన జ్ఞానాన్ని అందిస్తే అక్కడ కూడా పురుషుడు కూడా జ్ఞానాన్ని అందుకుంటాడు. అక్కడ కూడా సందేహాలు ఉంటే అడుగుతాడు, అక్కడ గురువు కూడా సందేహాలు ఉంటే చెబుతాడు. తెల్లారిన అక్కడ గురువు లేడు, ఆ శిష్యుడు లేడు, అడగటం లేదు, చెప్పటం లేదు. కనుక అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉంది, కనుక రెండు చోట్ల ఉంటది. అందుకని కళకి జాగ్రత్తకి తేడాలి. రైట్. మీరు ఆలోచించినందుకు నాకు ఆనందంగా ఉంది, అంటే అయినటువంటి దానికి మీరు ఆలోచించి ఏం చెప్దామని ఆలోచించినందుకు నాకు సంతోషం. రైట్. సంతోషం. తమ ఆశీర్వాదం గురువు గారు. గురువు గారు మీ పాదపద్మాలకు నమస్కారం అండి. అమ్మగారు మీ పాదపద్మాలకు నమస్కారం. గురువు గారు ఈరోజు ఇచ్చిన
ప్రతి ఒక్క ప్రశ్న చాలా చాలా ఆలోచించి లాస్ట్ మినిట్ వరకు ఇదా అదా అంటే కొద్దిగా ఆ వర్డ్స్ మీరు ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఆ సెంటెన్స్ క్వశ్చన్ ఉంటది కదా, అంత ఇదిగా పెడితే లాస్ట్ క్వశ్చన్ కి నాకు కరెక్ట్ అనిపించిన ఆన్సర్ కాకుండా ఆ క్వశ్చన్ లో మీరు ఎక్కడ నుండి వచ్చింది అంటే మేబీ ఎక్కడ నుండి వచ్చింది అని అడుగుతున్నారు కాబట్టి ఆత్మ నుండి పెట్టాలేమో మా అంటే ముందు అన్నారు ఇది వచ్చింది అంటే ఇది యథార్థంగా లేవు అని మాకు క్లియర్ గా అర్థమైపోయింది. ఎక్కడ నుండి వచ్చింది అని దానికి అంటారేమో మళ్ళీ అని చెప్పి ఆత్మ నుండి అని పెట్టాను, పప్పులో కాలేశాను. బట్ అంటే ఉంటే కదా రావటానికి అసలు కాదనను కాదని, కానీ మీరు మీరు చెప్పింది ఎక్కడ నుండి వచ్చిందని మీరు అనొచ్చు కదా తర్వాత, అందుకని ఆత్మ నుండి అని పెట్టాను. ఉంటే కదా అనేది తెలుసు యథార్థంగా లేవు అని, బట్ ఇట్స్ ఓకే నాకు, ఐ డోంట్ కేర్ ఫర్ మార్క్స్. సో ఒక్కటి గురువు గారు అదే నిన్న చెప్పారు కదా కళ జాగ్రత్త స్వప్న ప్రపంచము జాగ్రత్త ప్రపంచం అనేది, అంటే మీరు అనుభవాన్ని బట్టి అడగమన్నారా తేడా ఉంది అనేది, లేకపోతే పరికరాలు ఉన్నదాన్ని బట్టి రెండు తేడాలు అడగచ్చా, రెండు అడగాలంటే? నేను దేన్ని బట్టి అడగమనలేదు, మీ కళకి కళ జాగ్రత్త రెండు కూడా తేడా ఉన్నది అని అనిపిస్తే ఏ కారణం చేత అనిపించిందో చెప్పండి, అంతే. మీరు ఎట్లా చెప్పినా సరే. కానీ ఇది తేడా అంటారో ఏమో తెలియదు కానీ అంటే ఫస్ట్ది తేడా అంటారో లేదో అనేది చెప్తాను, తర్వాత ఇంకోటి చెప్తాను. సో ఇప్పుడు స్వప్న ప్రపంచంలో మనము ఆ మనస్సు చెప్పినట్టు ఆడుతూ ఉంటాం, ఆ మనస్సు చెప్పినట్టు జరుగుతూ ఉంటే ఇది ఆడుతూ ఉంటాం. జాగ్రత్త ప్రపంచంలో మనకు మనస్సు చెప్పినా కూడా మనము గురుబోధ ద్వారా నేర్చుకున్నది కొద్దిగా తీసుకొచ్చి దానికి అంటే ఏదైనా కూడా మన బుద్ధిని ఉపయోగించి దాన్ని మార్చుకోగలుగుతున్నాము. ఓకే, బట్ అట్లాని కొని ఫుల్గా ఉన్నామా అంటే అలాగే ఆత్మస్థితిలో ఉండలేకపోతున్నాము. సో ఈ పాసిబిలిటీ అంటే ఇక్కడ ఏమంటారు ఆ చేసే విచక్షణ జ్ఞానం చేసే పాసిబిలిటీ ఉంది కదా అని, కానీ మీరు అప్పుడు అంటారు అక్కడ కూడా మీరు ఇలాగే విచక్షణ చేయొచ్చు అని నేను అలా అనుకుంటున్నాను. మనసు చెప్పినట్టుగా స్వప్నంలో జరుగుద్ది, మరి ఇక్కడ అట్లా కాదు కదా అన్నారు, అదే కదా? అక్కడ మనసు చెప్పినట్టుగా స్వప్నం జరుగుద్ది, ఆత్మ చెప్పినట్టుగా జాగ్రత్త జరుగుద్ది. ఎందుకంటే మనం పూర్వజన్మల్లో చేసినటువంటి దాన్ని బట్టి కదూ ఇప్పుడు మనం అనుభవాలన్నీ పొందుతుంది, అలాగనే ఇప్పుడు మనం చేసినటువంటి ఆలోచనలు బట్టి కదూ స్వప్నం వస్తుంది, కాబట్టి రెండోటే. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇంకొకటి అంటే పరికరాలు అక్కడేమో మనస్సే ఉంది, తేడా అంటే తేడాలు మరి మీకు ఏదో ఒకటి తీసుకురావాలి కదా అందుకే తీసుకొస్తున్నాము, కానీ మీరు చెప్పే దానివల్ల అది ఒకటే అని తెలుస్తోంది. సో అక్కడేమో మనస్సు ఒక్కటే ఉంది, ఇక్కడ శరీరము బుద్ధి మనస్సు, ఇంకా మీరు కావాలంటే అదే చెప్తారు కదా మాండుక్యోపనిషత్తులో 21 ఉన్నాయని చెప్పి. సో ఇన్ని ఉన్నాయి, సో తేడా ఉంది కదా గురువు గారు. ఎక్కడ మనసు ఒక్కటే ఉంది? స్వప్న ప్రపంచం, స్వప్న ప్రపంచంలో మనసు ఎక్కడుంది అసలు? అక్కడ లేదు. ఏముంది? మనిషి ఉన్నాడు, జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. అక్కడ మనిషికి కూడా దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, ప్రాణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయిగా. మనసు ఒక్కటే ఉంది అంటాడండి. అక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. అక్కడ అనుభవాలు ఉన్నాయి, ఇక్కడ అనుభవాలు ఉన్నాయి. అక్కడ పనులు ఉన్నాయి, ఇక్కడ పనులు ఉన్నాయి. అక్కడ సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఇక్కడ సుఖ దుఃఖాలు ఉన్నాయి. తేడా ఏముంది? ఏం లేదు.
కరెక్టే. ఇది గుర్తు పెట్టుకుని ఈ అంటే ఉండగలిగితే ఎప్పుడు ఉండగలిగితే అది చాలా ఈజీ అవుతుందేమో మా విచారణ చేసుకుంటూ ఉంటే అనేది ఈరోజు అందుకే మీరు ఇది పెట్టినట్టు కూడా నాకు అనిపించింది. చాలా చాలా నమస్కారాలు గురువు గారు, మీకు నమస్కారం. సురేంద్ర గారు, గురుదేవ మీ పాదపద్మాలకి, అమ్మగారి పాదపద్మాలకి అనేక కోటి నమస్కారాలు. పరమాత్మ చాలా రోజుల తర్వాత మీతో సంభాషించే అదృష్టం దొరికింది. ఈ నా ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సమాధానాలు మహా హృదయాన్ని హత్తుకునే విధంగా ఉన్నాయి. నాది చిన్న చాలా సులువైన ప్రశ్నే. ఈ జాగృత్ నిజమనే దానికి పుట్టుక ఉంది, ఆన్ డైలీ బేసిస్ లో దీని అనుభవాలు ఉన్నాయి, కానీ మనం కలలో అనుభవించే దానికి ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది, ఎక్కడో ఆగిపోతుంది. కానీ జాగృతులు అట్టగాదు కాదు పరమాత్మ, అది పుట్టుక నుంచి చచ్చే వరకు లాంగ్ స్టోరీ. కాబట్టి తేడా ఉంది అని అనుకుంటున్నారు, అంతే కదా? అవును, కాబట్టి అక్కడ కూడా పుట్టుక నుంచి ఉంటే, కాబట్టి అక్కడ కూడా పుట్టుక నుంచి ఉండొచ్చు, కల కూడా పుట్టుక నుంచి ఉండొచ్చు, పెద్దోడు కావటం ఉండొచ్చు, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, ఉద్యోగాలు చేయటం, వ్యాపారాలు చేయటం, ముసలితనం రావటం, రోగాలు రావటం, తిట్లు తినటం, చివాట్లు తినటం, పోవటం. ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ ఏముందంటే ఆ పోవటం కూడా వాడి శవాన్ని వాడే మోసుకుపోతున్నట్టు కూడా ఉంటుంది, చిత్ర విచిత్రమే చేస్తుంది. అందుకనే అక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఏం తేడా లేదు. రైట్. థ్యాంక్ యూ సార్. సీతారామయ్య గురుగారు నమస్కారం అండి. మీరు చెప్పిన బోధ ప్రకారంగా స్వప్నంలోకి జగత్తుకి తేడా లేదు నాకు బాధ్యం అవుతుందండి. కానీ తర్కంగా ఆలోచిస్తే స్వప్నావస్థలో మీకు స్థూల శరీరం లేదండి, సూక్ష్మ శరీరంను కాల శరీరం రెండే ఉంటాయి. జాగ్రత్త అవస్థలో మూడు ఉంటాయండి, స్థూల దేహం కూడా ఉంటుంది, అందుమూలంగా తేడా అనిపిస్తుంది అంటారా? ఇప్పుడు స్వప్నావస్థలో స్థూల శరీరం లేదంటున్నారు కదా, మరి స్థూల శరీరం లేకుండా అక్కడ పొల్లెట్టు చేశారు? స్థూల శరీరం లేకుండా ఆ క్షేత్రానికి ఈ క్షేత్రానికి ఎట్ట తిరిగారు? స్థూల శరీరం లేకుండా సముద్ర స్నానానికి ఎట్ట పోయారు? స్థూల శరీరం లేకుండా అక్కడ ఏం జరిగింది కాబట్టి, అందుకని అక్కడ కూడా స్థూల శరీరం ఉంది, ఇక్కడ స్థూల శరీరం ఉంది, రెండు ఒకటి. అంటే ఇది మనసు కల్పించిన అవస్థ కదండి, కావచ్చు అది మనసు కలది. కల్పించింది, ఇక్కడ ఆత్మ కల్పించింది, ఏదో ఒకటి కల్పించింది, అది కల్పనే ఇది కల్పనే ఆ మాట తేల్చుకోవటం కోసమే మనకి ఇది. చివరికి ఏంటంటే ఇది కూడా ఒక కల్లాంటిదే అని తేల్చుకొని దీని మీద విపరీతమైనటువంటి ఆసక్తి పెట్టుకొని దీనికోసం విపరీతమైనటువంటి తంటాలు పడి పరమాత్మను మర్చిపోకుండా ఉండండి అని చెప్పడం కోసమే. కాబట్టి అక్కడ మూడు శరీరాలు ఉన్నాయి, అందుట్లో స్థూల శరీరం ప్రధానంగా ఉంది. స్థూల శరీరం లేకపోతే అక్కడ పనులు జరగవు, ఇక్కడ స్థూల శరీరం లేకపోతే పనులు జరగవు. రైట్. మరి మన మన తత్వబోధలోని ఒక్కొక్క అవస్థకి చెప్పుకున్నప్పుడు స్వప్నావస్థలో రెండే ఉంటాయి, జాగ్రత్త అవస్థలో మూడు ఉంటాయి, సుషుప్తిలో ఒకటే ఉంటుంది అనుకున్నాం కదండి. లేదు అట్లా కాదు, మనం ఇక్కడ చెప్పుకునేది తత్వబోధలో చెప్పుకునేటువంటిది ఏంటంటే స్థూల శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, కారణ శరీరం అంటే ఏమిటి అని చెప్పుకున్నాం. స్థూల శరీరం అంటే మూడు ఉండేది, సూక్ష్మ శరీరం అంటే రెండే ఉండేది, కారణ శరీరం అంటే ఒకటే ఉండేది అని అక్కడ చెప్పుకున్నాం. అంతేగాని కల్లో ఇట్టు ఉంటుందని మాత్రం కాదు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. రైట్ రైట్. మూర్తి గారు, మీ పాదపద్మాలకు, వేదవ్యాసి అమ్మగారి పాదపద్మాలకు అనంత కోటి ప్రణామములు. ఇంచుమించు 30 రోజుల తర్వాత మీ దర్శనం, మీ ప్రవచనం వినడం చాలా చాలా ఆనందంగా ఉంది గురుపద్మాత్మ. అయితే మీరు ఒక ఇంట్రెస్టింగ్ సెషన్ మీరు చెప్పారు ఈరోజు.
స్వప్నానికి జాగృతికి వ్యత్యాసాలు ఏమన్నా ఉంటే చెప్పండి అన్నట్టుగా. కాకపోతే మీరు బోధించిన జ్ఞానం ప్రకారం మాకు థియరిటికల్ గా అయితే రెండు ఒకటే అని తెలుస్తుంది, కాకపోతే సందేహాలు అయితే నిజంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు స్వప్నంలో ఒకదానికి మరొక దానికి కనెక్ట్ ఉండదు, అంటే ఇప్పుడు ఇవాళ వచ్చిన స్వప్నం రేపు వచ్చే స్వప్నానికి ఏమీ కనెక్ట్ ఉండదు. కాకపోతే జాగృతిలో మనం ఈ జీవితంలో చేసిన పాప పుణ్యాలు ఫలాలు క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ జన్మకి అయి కారణంగా అవుతున్నాయి కాబట్టి అది ఏ విధంగా పరిగణించవచ్చు? ఇది స్వప్నానికి జాగ్రత్తకి తేడా కాదు. దీన్ని జాగ్రత్తలో ఏం జరుగుద్దో ఇక్కడ జరిగినటువంటి దానికి ఫలితంగా అక్కడ జరుగుద్ది. ఇది ఈ రెండిటికి ఉన్న తేడా కాదు. ఇప్పుడు ఇప్పుడు అడిగినవన్నీ తేడాలే, ఇది తేడా కాదు. స్వప్నావస్థ అనే దానికి జాగ్రత్త అవస్థ అనే దానికి ఏమిటి తేడా అని మనం అడిగింది. కాబట్టి స్వప్నావస్థ ఎట్లా ఉంటుంది, జాగ్రత్త అవస్థ ఎట్లా ఉంటుంది అంతేగాని, జాగ్రత్త అవస్థలో చేసినటువంటి దానికి తర్వాత ఏం జరుగుద్ది అని కాదు. జాగ్రత్త అవస్థ వరకే మనం కావాలి. ఈ జాగ్రత్త అవస్థ తర్వాత ఏం జరుగుద్ది, స్వప్నం తర్వాత ఏం జరుగుద్ది, స్వప్నం తర్వాత స్వప్నం అబద్ధం అని తేలుద్ది, జాగ్రత్త తర్వాత జాగ్రత్త అబద్ధం అని తేలుద్ది. ఈ అబద్ధమైనటువంటి దాంట్లో ఏం జరుగుద్ది అనేటువంటిది మనకి ఇక్కడ అనవసరం. అది తర్వాత ఈ స్వప్నం అర్థమైంది అనుకుంటా. అర్థమైంది విషయం. ఇప్పుడు స్వప్నం జనరల్ గా అది వచ్చి వ్యష్టి వాసనలు స్వప్నం, జాగృతిలో సమిష్టి వాసనలు అంటారు కదా. అంటే ఇప్పుడు వ్యష్టి వాస అంటే ఇప్పుడు జాగ్రత్తలో సమిష్టి వాసనలు కావడానికి వ్యష్టి వాసనలు లేవా జాగ్రత్తలో? అంటే జాగృతిలో చాలా ప్రమేయాలు చాలా మంది ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అది సమిష్టి వాసనలు ఈ ప్రపంచం. వాసన సమిష్టి వాసన, వ్యష్టి వాసన అంటే వాళ్ళ వరకు వాళ్ళ వాసనలు ఏమున్నాయో దాని ప్రకారం వాళ్ళకి ప్రేరణ వస్తుంది. సమిష్టి వాసన అంటే అందరి వాసనల ప్రకారం ఏం జరగాలన్నది, దాన్నే మనం చెప్పుకున్నాం. ఓ విమాన ప్రమాదం జరిగింది, 150 మంది చచ్చిపోయారు, అది సమిష్టి వాసన. సమిష్టి కర్మలు సమిష్టిగా వాళ్ళ ఫలితాన్ని అనుభవించాలి. అదే కల్లో కనుక ఒక విమానం కూలిపోతే అక్కడ 150 మంది చచ్చిపోతారు, అప్పుడు అది కూడా సమిష్టిగా కనుక రెండు ఒకటి. ఇంకొకటి గురుబాబు, జనరల్గా స్వప్నంలో ఒక భయంకరమైన పీడకలు వస్తే మనం జాగృతిలోకి వచ్చేస్తాం, కానీ జాగృతిలో అలాంటి అవకాశం ఏమీ లేదు కదా. అంటే మనం జ్ఞానావస్థలోకి ఏదైనా ఒక పరిస్థితి వచ్చి జ్ఞానావస్థలో తీసుకెళ్లే పరిస్థితి ఏమైనా ఉంది? అసలు జ్ఞానావస్థలోకి వెళ్ళారా వెళ్ళలేదా అనేది ఎవరు తెలుసు? ఇక్కడ మనకు కావాల్సిన స్వప్నావస్థ వరకే, వాళ్ళు జ్ఞానావస్థలోకి వెళ్తున్నారు అందరూ. ఇప్పుడు ఆ ఉన్న ప్రజలంతా కూడా జాగ్రత్త అవస్థ తర్వాత అందరు జ్ఞానావస్థకి వెళ్తారా? వెళ్తే ఇంక ఈ తంటాలన్నా పెడతాం ఎందుకు, ఈ శాస్త్రాలు ఎందుకు, ఈ గొడవ ఎందుకు, ఈ గురువులు ఎందుకు, ఈ శిష్యులు ఎందుకు, ఇక ఎన్నెందుకు? కనుక ఎవ్వరు కూడా జ్ఞానావస్థలోకి వెళ్ళరు. ఎక్కడో కోటికొకరో 5 కోట్లకొకరో 10 కోట్లకొకరో వెళ్తారు. అంటే నా సందేహం అంటే కాదు, ఇక్కడ అడుగుతుంది స్వప్నానికి జాగ్రత్తకి తేడా అడుగుతున్నాం. అందుకని స్వప్నం నుంచి మేలుకున్న తర్వాత స్వప్నం అబద్ధం అవుతుంది, జాగ్రత్త నుంచి మేలుకున్న తర్వాత జాగ్రత్త అబద్ధం. అంటే జాగ్రత్త నుంచి మేలుకోవటం అంటే జాగ్రత్త అవస్థకు పోతే ఇది అబద్ధం అవుతుంది, ఇక్కడ కూడా మేలుకుంటే జాగ్రత్తలోకి వస్తే స్వప్నం అబద్ధం అవుతుంది అంతే. కాబట్టి రెండు అబద్ధం అవుతుంది, దాంట్లో మేలుకొని మేలుకొని అబద్ధాలే, కాబట్టి రెండు సేమ్. ఇప్పుడు స్వప్నావస్థలో మనకి అంటే జాగృతి అవస్థలో మనకి పురుషార్థం ద్వారా మనం మోక్ష మార్గాన్ని వెళ్ళడానికి అవకాశం ఉంది, కానీ స్వప్నావస్థలో అలాంటి అవకాశం అక్కడ కూడా ఉంది. అక్కడ కూడా నీకు గణ గురువు దొరికితే, ఇక్కడ గురువు దొరికితే కదా నీకు ఉంది, అక్కడ కూడా గురువు దొరికితే ఆ గురువు ద్వారా వాళ్ళు కూడా మోక్ష మార్గానికి పోవటానికి పోయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అర్థమైంది. వసంత కుమారి గారు నమస్కారం. గురుదేవ అమ్మగారు మీకు నమస్కారం. పునర్దర్శనం చాలా ఆనందంగా ఉంది గురుదేవ. చూస్తుంటే స్వప్నం కలకి తేడా అంటే రాత్రి మనం నిద్రలో ఉన్నప్పుడు జాగ్రత్తలు మనం అందరం కలిసి నిద్రగొండి అందరం చూస్తూ ఉన్నాం.
అదే రాత్రి స్వప్నంలో కూడా అంతా కలిసి ఉంటాం, అంతా నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, అది ఇది ఒకటే అని తెలుసుకున్నాను. జాగ్రత్తలో ఏది ఉందా, స్వప్నంలో కూడా అదే ఉంది, రెండు ఒకటే, రెండు మనసు కల్పించిన సృష్టి, రెండు మనసు చేసే మాయనని అర్థమైంది. తేడా చెప్పట్లేదుగా, నేను చెప్పాల్సింది చెబుతున్నాను అంతే, తేడా చెప్పలేదు కదా. రైట్. హరికృష్ణ గారు. గురుదేవ మీకు అమ్మగారి పాదపద నమస్కారం. గురుదేవ గురుదేవ నాకు మూడు సందేహాలు ఉన్నాయి గురుదేవ గారు. అంటే ఫస్ట్ది, ఇప్పుడు కల కన్నప్పుడు బయటికి రావడానికి నేను ఏ ప్రయత్నం లేకుండా నిద్రలేస్తే సరిపోతుంది, అది అబద్ధం అని తెలుసుకుంటున్నాను, కల అనేది అబద్ధం అని తెలుసుకుంటున్నాను. కానీ ఈ జాగృత ప్రపంచంలోనే నేను ఎన్నో జప సాధన కానీ గురు ద్వారా ఇవి శ్రవణం చేసి ఆ సాధన చేస్తూ ఉంటే ఆ స్వసిద్ధంగా అది వెళ్తున్నాను, అది ఈ జాగృత ప్రపంచ అబద్ధం అని తెలుసుకుంటున్నాను. అంటే మోక్షం పొందేవాడికి జాగృతం ఏం ఉండదు ఇంకా ఉండదు, ఈ రెండింటికి తేడా ఉంది కదా అని చెప్పుడు. అంటే అక్కడ ప్రయత్నం లేకుండా వస్తుంది కదా, ఇక్కడ ప్రయత్నంతో పొందుతున్నాం కదా అని. అది మనం మీరు ఆత్మానుభూతిని పొందటానికి ఒక భావాన్ని నేను చెప్పాను. అంటే స్వప్నంలో ఉన్నటువంటి వాడు మేలుకోవటానికి ఏ ఇబ్బంది పడాల్సిన పనిలే, ఏ ప్రయత్నం చేయాల్సిన పనిలే, దీంట్లో ఉన్నటువంటి వాడు ప్రయత్నంతోనే చేస్తాడు. అంతేగాని ఇది స్వప్నానికి జాగృతికి తేడా కాదు. ఇది మేలుకోవటానికి, దీంట్లో నుంచి మేలుకోవటానికి, స్వప్నంలో నుంచి మేలు, స్వప్నాన్ని దేనికి చెబుతున్నాం, ఉదాహరణకి చెబుతున్నాం. కాబట్టి ఆ ఉదాహరణలో మేలుకోవటానికి అక్కడ ప్రయత్నం చేయక్కర్లేదు, ఇక్కడ ప్రయత్నం చేయాలి. నేను ఎందుకు ప్రయత్నం చేయాలి అంటే, అయ్యా ఇక్కడ నుంచి నువ్వు మోక్ష మార్గానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తేనే ఇక్కడ సాధ్యమవుద్ది, స్వప్నం నుంచి రావటానికి మాత్రం అక్కర్లేదని చెప్పి అక్కడ స్వప్నాన్ని ఉదాహరణకి చెప్పాను. కానీ ఇది స్వప్నానికి జాగ్రత్తకి తేడా కాదు. ఓ సింపుల్గా నేను చెప్తాను, స్వప్నం అంటే కొద్దిసేపు కదండి, జాగ్రత్త అంటే చాలాసేపు కదండి, ఇది తేడా. ఇట్లా అడగాల, తేడా అంటే అలా అడగాల. స్వప్నం అంటే కొద్దిసేపు 10 నిమిషాలు వచ్చేది, జాగ్రత్త అంటే ఓ చాలా కాలం వచ్చేది, ఈ రెండింటికి తేడా ఉంది కదండి అని అడగాల. ఇప్పుడు ఎవరిని అడుగుతారేమో చూద్దాం. అది తేడా, ఇది తేడా కాదు. రైట్. గురుగారు ఇంకొకటి ప్రశ్న, గురుగారు అది తప్పండి క్షమించండి, ఇంకో ప్రశ్న గురుగారు ఇంకో తప్పని క్షమించండి. అది ఇప్పుడు మరణ సమయంలో ఏదైతే భావిస్తామో అది నెక్స్ట్ వస్తుంది అని అంటాం కదా సార్ గురుగారు శాస్త్రాలు. ఇప్పుడు కళ్ళ అది ఉండదు కదా గురుగారు, మరణ సమయంలో ఏదైతే భావిస్తామో అది వచ్చే జన్మ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నారు కదా, దానికి మరి కళ్ళ దానికి సంబంధం లేదు కదా గురుగారు. ఎందుకు లేదు? స్వప్నంలో కూడా మరణ సమయం వచ్చింది అనుకో, స్వప్నంలో కూడా మరణ సమయం రావచ్చుగా. మరి అప్పుడు ఏం ఆలోచిస్తే అది అవుతాడా కాదా? ఇప్పుడు కూడా మనం ఏది ఆలోచిస్తే అది అవుతామని మనకు తెలుసా? శాస్త్రం చెప్తుంది ఏమని, మరణ సమయంలో మనం ఏది ఆలోచిస్తే అది అవుద్దని. అంతేగాని మనకు తెలియదు, ఆ చచ్చేవాడికి కూడా తెలియదు, అలాగనే స్వప్నంలో కూడా ఆ పోయేవాడికి తెలియదు. కానీ మన శాస్త్రం చెప్తుంది కాబట్టి వాడికి కూడా అట్టు వచ్చుద్ది అంతే. కనుక రెండోటి రైట్. భ్రమరంభ పారే. నాకు మూడు పాయింట్ల దగ్గర నాకు డిఫరెన్స్ కనబడుతోందండి. ఈ కళ అనేది ఒక్క ఒక రాత్రి వస్తుంది పోతుంది, ఇదేమో ఒక 100 సంవత్సరాలు అనుకుంది జీవితం. జగత్ అనేది అంటే మళ్ళీ యుగాంతం అయ్యే వరకు జగత్తు ఉంటుందనే కదా మనం అనుకునేది, అదొక డిఫరెన్స్ అండి. రెండు అడిగేసేనండి, అది చెప్పాక చెప్తానండి. ఒకటే, రెండోది అడిగితే మొదటిదే, మొదటిది పోద్ది, రెండోది చెబుతా, మూడోది చెబుతాను, మొదటి రెండు పోతుంది. నాకు మూడు పాయింట్ల దగ్గర డౌట్. సరే సరే, ఇవాళ ఒకటి అడగంటే రెండు అడుగుతారు కానీ అంటే అన్ని రిలేటెడ్ గానే ఉంటాయి అండి. అలా ఒక కొద్దిసేపు ఉంటుంది జాగ్రత్త, 100 ఏళ్ళు ఉంటుంది అంటే అది 10 ఏళ్ళు ఉంటుంది, 10-18 నిమిషాలు ఉంటుంది, ఇదే ఉంటుంది. కల్లో ఉన్నటువంటి 10 నిమిషాలు ఏం జరిగింది కల్లో, నేను చెప్తాను. ఒక కల్లో ఇది ఇలా జరిగింది, మొత్తం 6 నిమిషాల్లోనే కదా జరిగింది. ఏమిటంటే, ఒకడు 5 సంవత్సరాల కుర్రవాడు, ఆడుకునే ఆడుకునేవాడిని బళ్ళో వేశారు తల్లిదండ్రులు, బడికి పోయాడు చిన్నగా, ఒక తరగతి అయిపోయింది. అయిపోయిన తర్వాత కాలేజీలో చేరాడు, డిగ్రీ వచ్చింది, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, ఆ తర్వాత ఓ జాబ్ చేసుకున్నాడు.
జాబ్ చేస్తుండేప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్ళని చదివిస్తున్నాడు. వాళ్ళకి తర్వాత ఉద్యోగాలు, వాళ్ళకి ఏదో వ్యాపారాలు అయిన చూపిస్తున్నాడు. ఆ తర్వాత 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన కాస్త మనసాల పడ్డాడు. ఈ కొడుకులేమో సరిగి దొట్టలా, ఎందుకురా భగవంతురా నన్ను పుట్టించావు, వీళ్ళేంది నేను ఇంత సాయం చేస్తే ఇటు చేస్తున్నారు అని అలా బాధపడతా 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 పోయాడు. ఇప్పుడు ఇదంతా జరగటానికి ఎంతకాలం పట్టుద్ది? ఇప్పుడు జరగటానికి ఇప్పుడు జాగ్రత్తలో ఎంతకాలం పట్టుద్ది? ప్రతి ప్రతి కళ అలా ఉండదు కదండి. ప్రతి ప్రతి అన్మ్యూట్ చేయాలండి. ప్రతి కళ అలా ఉండదు కదా అంటున్నా నేను. అవును, ఏదో ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ వస్తుంది. భావము ఇక్కడ ప్రతిభావము అలా ఉండదు కదా. జాగ్రత్తలో కూడా ప్రతిభావము అలా ఉండదు. ఇక్కడ కూడా 5 నిమిషాలు అయిపోయాయి, 10 నిమిషాలు అయిపోయాయి, 20 నిమిషాలు అయిపోయి ఉన్నాయి కదా. జాగ్రత్తలో ప్రతి మనిషి పుడతాడు, పెరుగుతాడు, చచ్చిపోతాడు కదా. ప్రతి జీవి కూడా కళ మాత్రం అలా ఉండదు కదండి. ఏ ఉపమానం, ఏ ఉదాహరణ చెబితే ఆ ఉదాహరణ మీరు సాగదీస్తే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పుకుంటా పోవాలి మీకు. అంటే మరి డిఫరెన్స్ అడగమన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. సంగతి అర్థం చేసుకోండి, అసలు సంగతి అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. కళ్ళలో ఉన్న 10 నిమిషాలు మనకి జరిగితే నేను ఇప్పుడు చెప్పిందంతా జరగక్కర్లా, సగలే జరిగింది, లేకపోతే పావు భాగలే జరిగింది, లేకపోతే ఎవరో ఇద్దరు ఇద్దరు ఆడ మగ ఇద్దరు ఏదో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, తర్వాత వాళ్ళు ఒప్పుకోబట్టి వీళ్ళు పారిపోయి చేసుకున్నారు, దీనికి ఎంత కాలం పట్టుద్ది? ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టుద్ది. పట్టుదా పట్టుదా? పడుతుంది. ఉదాహరణ చెప్తే ఇలా సాగదీస్తే ఉపయోగం లేదండి, వింటే ఉపయోగం. మీరు ఆన్సర్ని సాగదీసుకుంటా ఎదురు తిరిగి మాట్లాడుకుంటా పోతే మీకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. అందుకని కళలో ఉన్నటువంటి టైం 10 నిమిషాలన్న సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? మేలుకున్న తర్వాత తెలిసింది. అవునా? కళలో 10 నిమిషాలే వచ్చింది కళ అనేది మీరు మేలుకున్న తర్వాత. ఎందుకనంటే మీరు 9 ఇంటికి పడుకున్నారు, 11 ఇంటికి మెలకు వచ్చింది, ఈ మెలకులో కాసేపు మెలకు ఉంది, సరిగా నిద్రపట్ల, ఆ తర్వాత బాగా నిద్రపెట్టింది, ఈ మధ్యలో కళ వచ్చింది, అంటే ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు వచ్చింది అని మీరు తెలుసుకున్నారు. అంటే కళలో జరిగిన సంఘటనని జాగ్రత్తలోని వాచీలో చూశారు. కళలో జరిగిన సంఘటనని కళలో వాచీలో చూడాలా? జాగ్రత్తలో జరిగిన దాన్ని జాగ్రత్తలో వాచీలో చూడాలా? ఇప్పుడు జాగ్రత్తలో ఎంతో జరిగింది, ఈ మొత్తం నీకు కలిస్తే 10 నిమిషాలు, కళ్ళ 10 నిమిషాలు, ఇక్కడ 10 సంవత్సరాలు. కనుక మనకి ఎక్కడ తేడా వచ్చిందంటే కళ్ళ 10 నిమిషాలే కదండి అని మీరు అన్నది కళ్ళలో వచ్చి చూసి అనాలా? కళ్ళలో కాలమానాన్ని బట్టి అనాలా? అది జాగ్రత్తలో కాలమానాన్ని బట్టి కాదు. కళ్ళ మీకు ఆకలైంది, మరి ఇక్కడ ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తారా? సరే, ఇక్కడ భోజనం మీకు ఆకలైంది, మరి కళ్ళ అన్నం తెచ్చుకొని తింటారా? కనుక కళ్ళలో అన్నమే కళ్ళలో ఆకలి తీరుస్తుంది, ఇళ్ళలో అన్నమే ఇళ్ళలో ఆకలి తీరుస్తుంది. కనుక టైం ఎట్లా చూస్తారంటే కళలో కళ వచ్చినప్పుడు కళలో టైం చూడాలా, జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్తలో టైం చూడాలా. అంతేగాని కళ్ళ జరిగిన మొత్తం జాగ్రత్తలో టైంతో చూసి ఇప్పుడు జరిగిన టైం మొత్తాన్ని కళ్ళ టైం చూసుకొని కలగనేటప్పుడు ఇదంతా ఏముందండి 10 నిమిషాలు అయిపోయింది కదా, పుట్టడం పెరగటం సావటం అంతా అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది కదా అని అంటావా? అందుకని అక్కడ 10 నిమిషాలు అక్కడే, ఇక్కడ 10 సంవత్సరాలు, ఇక్కడ 10 సంవత్సరాలు. అది అందుకని వినాలా, విన్న తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే అడగాల. రైట్. నరసింహారెడ్డి గారు అండి. అఖండ జ్ఞానస్వరూపులైనటువంటి గురుదేవుల పాదపద్మములకు నమస్కారములు, వేదవర్షినైనటువంటి అమ్మగారి పాదపద్మములకు నమస్కారములు. గురువు గారు, మీరు ఆరోగ్యంతో వచ్చింది మాకు ఎంతో సంతోషంగా ఉంది. వచ్చిన వెంటనే చక్కటి వివేక చూడమణిలో ఉండేటటువంటి నిర్వచనాన్ని వాటిని మాకు చక్కగా వివరిస్తూ మా మనసులో ఆలోచింపజేస్తున్నారు, బాగుంది. ఇక్కడ నాకు ఒక చిన్న అది డిఫరెన్స్ అని తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు గాఢ నిద్ర ఉన్నప్పుడు స్వప్నం రాదు,
స్వప్నం ఎప్పుడు వస్తుందంటే డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మాత్రమే స్వప్నం వస్తుంది కదా. జాగ్రత్త అవస్థలో ఎప్పుడు మనం అనుభవాలకే ఉంది కదా మనకు అన్ని విషయాలు, ఆ తేడా ఏమన్నా ఉంటుందేమో అని మిమ్మల్ని అడిగాను గురుగారు. కాబట్టి ఇప్పుడు గాఢ నిద్ర అనేటువంటి దాంతో మనకి ఇక్కడ సంబంధం లేదు, అనే దాంతో సంబంధం. కనుక స్వప్నానికి దీనికి చెప్పాలి. స్వప్నం ఎప్పుడు వస్తుంది, జాగ్రత్త జన్మ ఎప్పుడు వస్తుంది, ఈ జన్మ ఎప్పుడు వస్తుందో మనకి తెలుసా తెలీదు, స్వప్నం ఎప్పుడు వస్తుందో తెలుసా తెలీదు, కనుక రెండు. కనుక గాఢ నిద్రకి ముందు వచ్చుద్దా, గాఢ నిద్ర పోయిన తర్వాత వచ్చుద్దా, పగలు పడుకున్న తర్వాత కాసేపు వచ్చుద్దా, అసలు మేలుకొన్నప్పుడు కళకి కూడా తేడా తెలియకుండా కూడా ఒక్కోసారి ఉంటుంది, అదే ఎన్నో రకాలు ఉంటుంటాయి, అట్నే ఈ జాగ్రత్త కూడా ఉంటుంది. కనుక గాఢ నిద్ర ముందు వచ్చుద్ది అని అనుకోవాల్సిన పనిలే. గాఢ నిద్ర పోయిన తర్వాత కూడా, ఆ నిద్ర పోయిన తర్వాత కూడా, ఆ నిద్ర చెదిరినప్పుడు అప్పుడు కూడా కళ వచ్చింది. అందుకని అంటారు నాకు ఏకుందాం అని కళ వచ్చిందండి నిజం ఉద్యమం అని అంటుంటారు. అందుకని అది ఎప్పుడు వచ్చింది అనేది అంతా ఇక్కడ సమస్య లేదు. కళకి జాగ్రత్తకి తేడా ఉందా, ఏవైనా మీకు అనిపించిందా అని. రైట్, కౌశల్య గారు. గురువు గారికి అమ్మగారికి నమస్కారాలండి. ఈ కళకి దీనికి నాకు అనిపించేవి రెండు అనిపిస్తున్నాయండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం కళ ఏదైనా మనకి ఇప్పుడు భయంకరమైన కళ, ఏదో ఎవడో పరిగెత్తుకు వస్తున్నాడు మన తరుముకుంటూ వస్తున్నాడు, అమ్మ బాబోయే భయం వేసి అప్పుడప్పుడు ముచ్చబట్టలు పట్టి కావాలని కళ్ళు ఇప్పేసే శక్తి ఉంటుందండి. అంటే కళ నుంచి పారిపోయే శక్తి ఉంటుంది. కానీ మరి జీవితం నుంచి ఎంత ఏదనుకున్నా సరే పారిపోయే శక్తి అయితే మన దగ్గర లేదు, అది భగవంతుడి పిలుపు వచ్చే వరకు మనం ఉండాల్సిందే. అదొకటి పెద్ద డిఫరెన్స్ గా అనిపిస్తుందండి. కళలో కళను తప్పించుకోవటానికి మేలుకోవాలి కాబట్టి మనకి మేలుకుంటే ఆ కళలో వచ్చినటువంటి ఇబ్బందులు బాధ ఆ భయం తప్పది. మరి ఇక్కడ కూడా జాగ్రత్తల నుంచి కనుక మేలుకుంటే ఇక్కడ కూడా నీకు ఈ భయాలు ఈ దుఃఖాలు తప్పతాయా తప్పవా? కనుక కళ అయినా జాగ్రత్త అయినా రెండు ఒకటి. ఎందుకండి? దాని నుంచి మీరు తప్పించుకోవటానికి మేలుకోవాలి, ఇక్కడ కూడా దీని నుంచి తప్పించుకోవటానికి మేలుకోవాలి. ఈ దుఃఖాలు బాధలు భయాలు పోవాలంటే మేలుకోవాలి, అందుకని రెండు ఒకటి. జ్ఞానంతో మేలుకోవాలి అది. అది ఇంకొక చిన్న డౌట్ అండి. అదే డౌట్ అంటే డిఫరెన్స్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు కూర్చొని భగవంతుడి గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళంతా రాత్రి పడుకోబోయే ముందు అన్ని ఆహా ఇలా భగవంతుడు అంతా వర్ణించుకొని అన్ని మాట్లాడుకుంటాం, కానీ ఇద్దరికి అదే కళ రావాలని లేదు. నాకు భగవంతుడి కళ్ళలోకి రావచ్చు, లేకపోతే నాకు రాకపోవచ్చు, ఇంకోళ్ళకి రావచ్చు రాకపోవచ్చు. బట్ బయట మాత్రం అలా కాదు. మనం ఇద్దరు మాట్లాడుకున్నాం అంటే వాళ్ళవి సేమ్ ఆలోచనలు అవ్వచ్చు, బట్ కళలో అది సేమ్ రాకపోవచ్చు. నా కళ వేరవచ్చు, ఇంకొకటి వేరవచ్చు. బయట ఇద్దరు మాట్లాడుకుంటే, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఇద్దరు మాట్లాడుకుంటే ఇద్దరు ఒకే రకమైనటువంటి భావాలతో ప్రవర్తిస్తారా? ప్రవర్తించరు, వేరువేరుగా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, దీన్ని వింటున్నటువంటి వాళ్ళు అందరూ ఒకే రకంగా స్వీకరిస్తున్నారా? అందరూ ఒకే రకంగా గ్రహిస్తున్నారా? అందరూ ఒకే రకంగా ఆచరణ చేస్తున్నారా? లేదు కదా. ఎవరిది వాళ్ళే చెప్పేది ఒక్కటే, అదే అందరు వింటున్నారు. మీరు వింటున్నారు, మీ పక్క వాళ్ళు వింటున్నారు, అసలు మీ ఇంట్లో వాళ్ళే వింటున్నారు. మీరు ఇద్దరు రకంగా ఉన్నారా? అంతే, స్వప్నంలోనంతే జాగ్రత్తలోనే. రైట్, రామనారాయణ గారు. నమస్కారం గురు గారు. ఇది డిఫరెన్స్ కాదు, మాండక కాలికలలో గోటిపాదకు కార్యకారణ బద్ధౌ తావ శిష్యేచ విశ్వ తేజస్సు అని చెప్పని ఉంది కదా, అది రెండు ఒకటే అనే దానికి వస్తుందా? అడుగుదురు గాని రేపు అడుగుదురు గాని, ఇవాళ ఇంకా ఉన్నారు అందుకని ఈ దీని మీదనే మాట్లాడదాం ఇవాళ. రైట్, దల్చిటి తంగుడు. నమస్కారం అండి గురుగారు. నేను ప్రశ్న ఇంకో అతను వేస్తారు, సమాధానం కూడా చెప్పిస్తారు అని చెప్పి మరి సందేహం లేదు. సరే, రైట్. తలంకి ఇంద్రావతి గారు. పాదపద్మములకు, అమ్మగారి పాదపద్మములకు నమస్కారం. కళలో వచ్చే సంఘటనలో ఓదానికోటి పొంతన ఉండదు. అక్కడ ఉదాహరణకు
ఏనుగు నల్ల చీర కట్టుకొని ఏదో సిగరెట్ తాగినట్టు అట్లా వస్తుంది. ఇక్కడ జాగ్రత్త అవస్థలో మనము మనం చేసే పనులకు కొంతనే ఉంటుంది. అంటే మనము ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారు, అట్లా వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఇది తేడా కనిపిస్తుంది సార్. ఉద్యోగం చేసేవాడు వ్యాపారం దానికి వస్తాడు, వ్యాపారం చేసేవాడు లాటరీ టికెట్లు అమ్ముకునే కాడికి వస్తాడు, లేదా ఇంకోటి ఇంకో దానికి వస్తుంటాడు. ఇక్కడ వస్తుంటాయి ఒకరికో, వాడు చేసే పని వాడికే అర్థం లేకుండా చేస్తుంటారు. అందుకని ఏం తేడా లేదు అక్కడ అంత ఇక్కడ అంత. మరి అక్కడ కూడా కరెక్ట్ గా పద్ధతి ప్రకారం చేసేవాడు కల్లో కూడా ఉంటాడుగా, వాడు ఉంటాడు వీడు ఉంటాడు, ఇక్కడ అంతే వాడు ఉంటాడు వీడు ఉంటాడు. ఎందుకు ఇక్కడ ఏం బాగలేదని చెప్పి విదేశాలకు పోయేది అంటే ఇక్కడ బాగలేదు కాబట్టి అక్కడికి పోదాం అనుకుంటారు, అక్కడ బాగలేకపోతే ఇక్కడికి వస్తారు, ఈ పని బాగపోతే ఆ పని చేస్తారు, ఆ పని బాగలేదు ఇంకో పని చేస్తారు, ఒక పని చేస్తే ఇంకో దాన్ని ఆలోచిస్తారు, ఒకటి ఆలోచిస్తే ఇంకో పని చేస్తారు. ఇక్కడ ఉన్నాయన్నీ రైట్. శ్రీకాంత్ గారు, గురుగారు అయితే మీరు నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే కళకి కళలో మాత్రం ఒక ఇందాక ఒకదానికి సంబంధం ఉండదు, ఇవాళ వచ్చిన కళ రేపు రాదు, కానీ జాగ్రత్తలో మాత్రం మనం ఏ మంచం మీద పడుకుంటే అదే మంచం మీద లేస్తారంటే మీరు దానికి సమాధానం ఏం చెప్పారంటే ఇది ఒక జన్మలో ఉండే అనుభవం ఇంకో జన్మ రావని చెప్పారు. అంటే కరెక్టే, జన్మల ప్రకారంగా చూసుకుంటే కరెక్టే, కానీ జాగ్రత్తలో చూసుకుంటే మాత్రం తేడా అయితే గ్యారంటీ ఉందనిపిస్తుంది గురు పరమాత్మ. జాగ్రత్త అంటే ఏంది? మనం మేల్కొన్నటువంటి స్థితి, మేల్కొన్న స్థితి ఎప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఉంటుంది. కాబట్టి జన్మే, మనం పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా, కళ కూడా పుట్టిన కాడి నుంచి ఆగిపోయేదాకా, కళ పుట్టిన కాడి నుంచి ఆగిపోయేదాకా ఉంటుంది, ఇది మనం పుట్టిన కాడి నుంచి పోయేదాకా ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్త, అది స్వప్నం. అక్కడేం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది. కానీ ఆ జన్మ వరకు మాత్రం తేడా అయితే ఉంది. అయితే ఆ జన్మ వరకు, ఎందుకంటే మనం ఈ జన్మ ఉంది ఇప్పుడు నాకు 100 ఏళ్ళు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ జన్మలో మాత్రం తేడా కనిపిస్తుంది. ఆ మొత్తం జన్మలన్నీ చూసుకుంటే మాత్రం స్వప్నానికి జన్మలకి మాత్రం తేడా అప్పుడు మాత్రం లేదు, తేడా అలా అనిపిస్తుంది. అవును, అదే అని చెప్తుంది. ఎందుకని మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు కళ్ళను చెప్పుకుంటాం, అంటే 100 కళ్ళు చెప్పుకుంటాం, జన్మ మాత్రం ఒక్కటిగా చెప్పుకుంటాం. ఎంత కుదురుద్ది దాన్ని అని చెప్పుకున్నప్పుడు దీన్ని కూడా చెప్పుకోవద్దు. అవును. నాగరాజు తోట. పూజ్య గురుదేవుడు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, మీ పాదపద్మాలు వందనాలు గురుదేవ. గురుగారు, జాగ్రత్తలో ఏం చూసినామో మన మనస్సు కూడా స్వప్నావస్థలో అదే చూపిస్తుందని చెప్పారు. అయితే ఇక్కడ ఒక డౌట్ అనిపిస్తుంది గురుగారు. మనస్సు ఏమో స్పీడ్, అంటే ఇప్పుడు నేను అమెరికాలో ఉండాలనుకుంటాను, 1 సెకండ్ నేను అమెరికాలో ఉండగలుగుతాను, కానీ జాగ్రత్తలో అంత స్పీడ్గా పోలేను కదా. కాబట్టి ఇప్పుడు మనసు సంగతి ఎందుకు ఇక్కడ మధ్యలో? స్వప్నము జాగ్రత్త అంతే కదా. మరి మనసు అయితే పోద్ది అంటున్నారు, అది కాదు. మీరు చెప్పాల్సింది స్వప్నంలో మనకి ఏం జరుగుతుంది, జాగ్రత్తలో ఏం జరుగుతుంది. జాగ్రత్తలో ఓ చాటి నుంచి ఓ చాటికి పోవాలంటే చాలాసేపు పట్టుద్ది, స్వప్నంలో తొందరగా పోతామన్నారు. స్వప్నంలో కూడా ఓ చాటి నుంచి ఓ చాటికి పోవాలంటే చాలా దూరం పట్టుద్ది, చాలాసేపు పట్టుద్ది. ఎందుకని, స్వప్నంలో నువ్వు నడుస్తున్నావు అనుకో అప్పుడు కూడా చాలా టైం పట్టింది, ఇక్కడ నడిచావనుకో ఇక్కడ చాలా టైం పట్టింది, అక్కడ 1 కిలోమీటర్ పోవాలంటే అక్కడ చాలా టైం, ఇక్కడ 1 కిలోమీటర్ పోవాలంటే ఇక్కడ చాలా టైం. కాకపోతే నువ్వు అది తక్కువ అనుకుంటున్నావు టైం, అది ఆ వాచి చూడు, జాగ్రత్తలో కాలమానపు వాచి చూడు, ఇక్కడ స్వప్నంలో కాలమానపు వాచి చూడు, రెండు పెట్టి. మనం ఏం చేస్తున్నామంటే స్వప్నంలో జరిగిన దాన్ని జాగ్రత్తలో టైం ప్రకారం మాట్లాడుకుంటున్నాం, దేనికది రైట్. బిఆర్సి మూర్తి. గురుదంపతులకు నమస్కారం అండి. స్వప్నంలో జరిగింది ఏమి చేయగలిగింది ఏం లేదు, జరుగుతుంది. జాగ్రత్త అవస్థలో ఇది స్వప్నం లాంటిది, ఈ జాగ్రత్త అవస్థ జీవితం అనుకుంటూ జాగ్రత్త అవస్థలో మనం దాన్ని విచక్షణతో మార్పు చేయడానికి ప్రయత్నించాలి. రైట్. రమణారెడ్డి గారు. గురుదేవ, మీకు అమ్మగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, నిజంగా ఈరోజు గురుదేవ మాకు మా భ్రమని ప్రాక్టికల్ గా పటాపంచలు చేసేసారు గురుదేవ. ఏమి చెప్తారు గురుదేవ మీరు, ఉపనిషత్తు ఋషి గురుదేవ, మీ పాదపద్మాలకు నమస్కారం.
రైట్. సరే, ఇందాక చెప్పినట్లుగా రేపు 7 గంటలకి మామూలు టైం ప్రకారమే రమణ మహర్షి జయంతి కార్యక్రమం జరుగుద్ది. ఆ పూజా కార్యక్రమంలో అందరు కూడా పాల్గొనండి, వీలు లేనటువంటి వాళ్ళు దర్శించండి. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం మన కార్యక్రమం ప్రారంభమవుద్ది, టైం ఉన్నదాన్ని బట్టి. రైట్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు 7 గంటలు.